వెల్కమ్ టు ఓపెన్ అర్త్. నమస్కారం పరిపూర్ణానంద గారు. సో ఇప్పుడు మీరు స్వాములల్లా రాజకీయ నాయకులు అయిపోయారు, భారతీయ జనతా పార్టీ నాయకుడు. ఇప్పుడు రాజకీయ నాయకుడు అని ఇంకా కాలేదు, రాజనీతి అనేటువంటి అంశం మీద ఇప్పుడే ప్రవేశించాను కాబట్టి నాయకత్వ లక్షణాలు అనేటువంటిది మనం పనిచేసిన దాన్ని బట్టి వస్తుంది. సో జస్ట్ నేను దిగగానే నాయకుడిని అయిపోయాను అనుకునేది నాకు ఇష్టం లేదు. మీరు అన్నారంటే మీ అభిమానం అది, కానీ నేను పనిచేస్తే సో వెదర్ ఈజ్ ఏ లీడర్ ఆర్ నాట్ అనేది తెలుస్తుంది. పరీక్షలో పాస్ అయితే నాయకుడు. అసలు ఎందుకు వచ్చారు మీరు సడన్గా రాజకీయాల్లోకి? అంటే ఎప్పటి నుంచి ఉందా ఇది? లేదు, అంటే సడన్ అని కాదు. నాకు ప్రవచనాలు చెప్తుంటే ఒక వర్గం వాళ్ళందరూ దాంతో బాగా వినడం, దాన్ని ఆచరించడం, దాంట్లో వాళ్ళు మార్పు చెందడం జరుగుతుంది. కానీ నేను సమాజంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వాళ్ళతో కలిసి బస్తీలు వెళ్ళేవాడిని, పడవలు వేసుకుని కొద్దిగా అవతల ఇంటీరియర్ ఏరియాస్, పల్లీలు, మత్స్యకారులు, లేకపోతే కొన్ని కొండ ప్రాంతాలు వెళ్తే వాళ్ళకి నా ప్రవచనాలు వాళ్ళ ఆకలి తీర్చదు, నా ప్రవచనాలతో వాళ్ళ కష్టాలు తీరవు, నా ప్రవచనాలతో వాళ్ళ వాళ్ళకి ఎక్కదు. సో నేను వీళ్ళకి ఏం చేయగలను, వాళ్ళకి నేను ఉపయోగపడుతున్నాను, వీళ్ళకి ఎలా ఉపయోగపడగలను? ఇప్పుడు నేను ఏం ఉద్యోగం సద్యోగం ఏం లేదు, వేరే వ్యాపారం ఏం లేదు. సో ఏం చేసి నేను ఇంతమంది దగ్గరికి చేరగలను? ఈ ఆలోచన బాగా తొలిచినప్పుడు నాకు అనిపించింది, ఐ షుడ్ టేక్ ఏ డిఫరెంట్ స్టెప్ ఫ్రమ్ వేర్ ఐ కెన్ థింక్ అబౌట్ దెమ్. వాళ్ళ గురించి నేను ఎక్కువ ఆలోచించవచ్చు. సో ఇప్పుడు నాలో ఆలోచన బయలుదేరిన తర్వాత దీనికి ఒక వేదిక కావాలి. రెండోది, నా సూత్రాలు నా సిద్ధాంతాలు కూడా మూలాలు దెబ్బతినకూడదు, వాటితో దెబ్బతినకుండా నేను ప్రయాణం చేయాలి. ఈ ఆలోచనతో నాకు భారతీయ జనతా పార్టీతో నాకెందుకు ఒక అభిప్రాయం కలిగిందని అంటే, మా గురువు గారు మోడీ గారిని బాగా అభిమానించేవారు. మోడీ గారు ప్రధాని కావాలని కోరుకున్న వారిలో వారొకరు, వారి కోసం బాగా వారు ఆలోచించినటువంటి వ్యక్తి. నాకు కూడా ఏంటంటే, నేను మోడీ గారి మీద కూడా ఒక పుస్తకం రాశాను, థర్డ్ ఐ అని ఒక పుస్తకం. స్వామీజీ ఉండగానే, మా గురువు గారు ఉండగానే, హీ వాజ్ అప్రిషియేటింగ్. అది అమెరికాలో రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ అనుబంధము, తర్వాత కొన్ని సూత్రాలు నాకు నచ్చి, మనం అందరినీ కలపాలి, మనం అందరితో కలిసి వెళ్ళాలనేటువంటి ఆలోచన చాలా నాకు నచ్చాయి. నచ్చిన తర్వాత ఆ సూత్రాలు ఆ సిద్ధాంతాలు నాకు దగ్గరగా అనిపించాయి. ఒకే వేదిక బాగుంది. సో కాషాయం, ఎస్ డెఫినెట్లీ కాషాయం. సో సజాతీయులో విజాతీ అయితే కష్టం. మళ్ళీ మానసికంగా కూడా సజాతీయులైనా, లేకపోతే ఓన్లీ ఆహార్యం విషయంలోనే? లేదు, మానసికంగా కూడా. అంటే ఇప్పటికీ నేను, అంటే మే వాట్ ఎవర్ మే బి, నేను ఐ రియలీ అడ్మైర్ మోడీ, నో డౌట్ ఇన్ దట్. నాకు ఐ కన్సిడర్ హిమ్, హీ ఈజ్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ కల్చర్. సో దట్ ఐ రియలీ అడ్మైర్ హిమ్. అందులో ఏం రెండో థాట్ లేదు. ఎవరి కల్చర్ అంటే ఎవరి కల్చర్? ఇండియన్ కల్చర్, మొత్తం భారతీయ సంస్కృతిని రిప్రజెంట్ చేసే వ్యక్తిత్వంలో ఒకటని నేను నమ్మే వ్యక్తిని. నేను ఇప్పటికీ నమ్ముతాను. రాధాకృష్ణ గారు అంటే నాకు ఒక అభిప్రాయం ఉంది, లేకపోతే ఇంకొక వ్యక్తిని. అలాగే నాకు మోడీ గారు నేను ఏమి వ్యతిరేకించట్లేదు, అది మీకు హక్కు ఉంది, మీరు మోదీని అభిమానించి ఆరాధించే హక్కు ఉంది. కానీ ఆరాధన లేదు, కానీ అభిమానిస్తాను. నేను ఆరాధించేది నా గురువునే, నా గురువే నా హీరో అంతే. బట్ మా గురువు కూడా మోడీ గారు అంటే ఇష్టం కాబట్టి, ఆయనలో నేను కొన్ని క్వాలిటీస్ని చూశాను కాబట్టి ఐ రియలీ అడ్మైర్ దాట్. సో 4.5 ఏళ్ల క్రితం ఉన్న మోదీ, ఇప్పుడు మోదీ ఒకటిగానే ఉన్నా అనిపిస్తుందా మీకు? ఆయనకి పెళ్లి పటాకు ఏమీ లేదు, భావబంధాలు లేవు. ఆయన ఏం చేసుకోవాలి? ఏదైనా సరే సంథింగ్ హీ మే థింక్. ఆయన ఆలోచించింది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అది ఎప్పుడూ ఉంటుంది సమాజంలో. కృష్ణుణ్ణి విభేదించిన వాళ్ళు ఉన్నారు, కృష్ణుణ్ణి అభిమానించి ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. సో అలాగనే ఇప్పుడు మోడీ గారి విషయంలో నేను విభేదించడానికి నేను దగ్గర అవ్వాలి. ఇప్పుడు నేను ఆయనలో ఏదైనా విభేదించదగ్గ అంశాలు ఉంటే కనుక, అది కూడా నేను అభిమానించే వ్యక్తిగా, నేను విభేదించడం కాదు కానీ తెలియచెప్పే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఆయన మంచి కోరే వ్యక్తిగా నాకు తెలిసి నేను చెప్పగలిగినంతటి వాడిని కాని, ఇంకా అంటే స్థాయిని కాదు. నాకు నిజంగా ఆ అనుభవము, ఆ అవగాహన నాలో పెరిగే కొద్దీ ఖచ్చితంగా అవకాశం ఉంటే కూడా, ఎందుకంటే ఆయన అభిమానించే వ్యక్తిని, ఆయన బాగుండాలి, ఆయన క్షేమంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని, చెప్పే అవకాశం. ఇప్పుడు మీరు నా అభిమాని, నన్ను అభిమానిస్తే స్వామీజీ ఇలా కాదు ఇలా అని చెప్పే హక్కు కూడా మీకు ఉంటుంది. అవును, అలాగని నేను తప్పకుండా మీరు అనుకుంటున్నట్టు అలాంటి స్థానం ఉంటే తప్పకుండా చెప్తాను. ఇప్పుడు మీరు భార్య పిల్లలు లేని వ్యక్తి అన్నారు. అవును, కానీ ఇదే సమాజం ఏం చెబుతుంది? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. అవును, మన ఆలోచన విధానం కూడా సవ్యంగా ఉంటుంది. అవును, అయితే పూర్తిగా మీలాగా మీ స్వాములు మఠాధిపతులు పీఠాధిపతులలాగా సన్యాసం చేయాలి అవును లేదనుకుంటే ఇది ఒక పద్ధతి అవును సో ఈ సంసారం లేదని చెప్పినంత మాత్రాన వాళ్ళు అతీతం అని అనుకోవడం కష్టం ఎందుకంటే సంసారం చేసిన వాడికి ఈతి బాధలు తెలుస్తాయి అవును చేయని వాడికి ఈతి బాధలు ఏం తెలుస్తాయి వాళ్ళు ఎరాటిక్ గా కూడా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ ఇది కూడా చరిత్రలో ఎన్నో ఉదంతాలు ఉన్నాయి మరి వాజ్పేయి గారు ఆయనకు కూడా పెళ్లి పటాకేం లేదు ఆయన్ని కూడా అందరం గౌరవించాం ఆయన ఒక కూతుర్ని పెంచుకొని పెళ్లి చేసి కుటుంబ జీవితమే గడిపాడు ఆయన కాదు ఈయన 130 కోట్ల మందిని తన బిడ్డ అనుకోవచ్చు అబ్బో ఆయన ఒక్క కూతుర్నే దత్తత తీసుకున్నారు వంట పట్టింది రాజకీయం కాదు రాజకీయం కాదు అంటే నేను ఆయన అభిమానిస్తాను రాధాకృష్ణ గారు అభిమానించినప్పుడు నా దృష్టి అలానే కనపడుతుంది అదేలేండి అండ్ దట్ టు హీరోవర్షిప్ కాదు నాకేదైనా నిజంగా ఇబ్బందికరమైన అంశాలు ఉంటే నిజంగా ఆయన్ని అంత గాఢంగా అభిమానించే సన్యాసిగా నాకు కూడా చెప్పే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు వ్యవస్థలో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి శాస్త్రాలు కానీ మీ బోధించే ధర్మం కూడా అదే చెప్తుంది ఎస్ స్వాములు మఠాధిపతులు పీఠాధిపతులు ధర్మాన్ని న్యాయాన్ని ప్రచారం చేయాలి రాజకీయం చేసేవాడు రాజకీయం చేస్తుంటాడు రాజకీయం చేసేవాడు అధర్మం వైపు వెళ్ళినప్పుడు మందలించడము లేదా సన్మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయటం ఇట్లాంటివి ఏమి ఉంటాయి ఎస్ మామూలుగా అయితే అవును ఇదివరకు చరిత్రలో అంతా కూడా ఈ సన్యాసులు అనేవాళ్ళు రాజగురువులుగా ఉన్నారు కానీ రాజులుగా లేరు అవును కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో సన్యాసులే రాజకీయ నాయకులు సన్యాసులే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు యోగి ఆదిత్యనాథ్ అవును ఇంకా మీరేం చెబుతారు ఇంకా సమాజానికి దానివల్ల బాధ ఎవరికి ఎవరికి దాని ఇప్పుడు ఒకసారి ఎవరు చేసే పని వాళ్ళు చేయాలని చెప్పి కాదు ఇప్పుడు నాదొక ప్రశ్న సన్యాసి అందులో రాకూడదని ఏ శాస్త్రంలో లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ శాస్త్రాలు మనం రాసుకున్నాయి అంటే మనం రాసిన ఏదైనా మనం ఫాలో అవుతున్నాం కాకపోతే రాజ్యాంగం ఉందండి దేశానికి మనం పెట్టుకున్నాం దాన్ని అందుకనే కాలానుగుణంగా సవరిస్తూ వస్తున్నారు లేదండి సవరణ కూడా లేదు రాజ్యాంగ సవరణ చాలా సార్లు జరిగింది 80 సార్లు దాకా అవును ఓకే కానీ వేద శాస్త్రాలు సవరణ జరగవు నేను అనేది వేద శాస్త్రాలు సవరణ జరిగే అనుయాలు మారుతూ ఉంటాయి వాటి మీద వ్యాఖ్యానాలు వాటి మీద అభిప్రాయాలు మారుతూ ఉంటాయి మరి కాబట్టి ఇప్పుడు వేద శాస్త్రం అనేది ఒక బ్రహ్మ పదార్థం అండి సామాన్య ప్రజలకి అంతే మీరేదో చెబుతుంటారు మీరు వేదం ఏంటో మీరేంటో మేమేంటో మా బతుకేంటో ఇంత వైరుధ్యం ఉంది మీరు చెప్పింది ఇప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్తే ఎంత అమాయకంగా పేషెంట్ ఉంటాడో ఎంత చదువుకునేవాడైనా సరే మీ దగ్గరికి వచ్చేటప్పటికి వేదాల విషయం వచ్చేటప్పటికి వేదాలు చదువుకునేవాడు కూడా అంతే అమాయకంగా చేతులు కట్టుకుని వినాల్సిందే మీరు చెప్పింది కానీ అదే దాంట్లో నాకు తెలుసున్నటువంటి విషయంలో అసలు సన్యాసి అన్నవాడు సమాజంతో సంబంధం లేదు కదా సన్యాసం తీసుకుని వెళ్ళిపోవాలి అడవుల్లో మరి ఈ సన్యాసులందరూ సమాజంలో ఎందుకున్నట్టు ఎందుకు ఉంచింది ఈ సమాజం మీరు గౌరవించట్లా గౌరవం తెచ్చుకుంటున్నారు మీరు లే అలా ఏం లేదు తెచ్చుకుంటే వస్తుంది మీరు ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరు చెప్పారు మీ శాస్త్రమే చెప్పింది కదా అదే నేను అందుకనే వస్తున్నాను సన్యాసి యొక్క విధి విధానాల్లో ఆయన తపస్సంపన్నుడై ఉండాలి ఆ తపస్సుతో సమాజానికి లోకహితం చేయాలి నెంబర్ 2 సమాజంలో ఎప్పుడైనా ధర్మము గాడి తప్పుతున్నప్పుడు సమాజం బాధ్యత సన్యాసి తీసుకోవాలి రెండోది మూడోది రాజు కనుక ఎక్కడైనా సరే తన స్వార్థము పెరిగి రాగద్వేషాలతో ప్రవర్తిస్తుంటే అహంకార మమకారాలతో ఖచ్చితంగా దాన్ని సంస్కరించడానికి సన్యాసే రావాలి ఎగ్జాక్ట్లీ అయితే ఇప్పుడు ఆ రాజు వినే పరిస్థితిలో లేనప్పుడు ఆ వ్యవస్థ వచ్చి రాజును తొలగించి తాను రాజు అవ్వడం తొలగించడం కాదు అక్కడ చెప్తున్నా ఇప్పుడు అప్పట్లో రాజులు ఉండేవారు అది వ్యవస్థ వేరే ఇప్పుడు రాజు బదులు ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి రాజు అండి అలా కాదుగా ఇప్పుడు ప్రజాస్వామ్యం కదా ప్రజలు ఎన్నుకున్నప్పుడు మారిపోయింది అప్పుడు వ్యవస్థలో అలా ఉండేది మరి మారిందిగా కాలానుగుణంగా ఎంత మారినా రాష్ట్రాల విషయం ఇప్పుడు ఈ ప్రజలే కోరుకుంటున్నారుగా మాకు సన్యాసే కావాలి లేకపోతే మాకు ఎందుకంటే ఏ బంధాలు లేవు దందాలు ఉండవు బంధాలు ఉన్నోడికి దందాలు సో వీళ్ళకి బంధాలు లేవు వీడికి ఏం కావాలి ఎంత లేనివాడికి అనుబంధం కూడా ఉండి సావదని బంధం లేనివాడికి అనుబంధం కూడా ఉండదు రాజుకి అనుబంధాలు ఉండకూడదండి రాజు రాజధర్మం నిర్వర్తించాలి రాజధర్మం అంటే ప్రజలు అనుబంధాలు ఎవరి మీద ఉన్నాయి తెలుసా చెప్తా ఒక్క మాట రాజకీయ నాయకులకి అనుబంధాలు ఎవరు కొడుకు మీద కూతుర్ల మీద ప్రజల మీద లేదు కదా అది కాదు ప్రజల మీద ఎక్కడుంది ఇప్పుడు మీరే ఒక్క మాట చెప్తానండి రాజధాని మిమ్మల్ని సూటిగా అడుగుతా చెప్పండి ఇక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీరు నిష్పక్షపాతంగా రాస్తున్నారు మీకు సంఖ్యలు లేదా చేశారు మరి ఆ అనుబంధం ఏమైంది ఏమవుతుంది ఫేస్ చేస్తాం కాదు అదే నేను అంటున్నాను అనుబంధం ఏమైంది అంటున్నాను నేను అదే అక్కడ దారి తప్పారు కదా మరి అదే నేను అనేది ఇప్పుడు అలాగా అనుబంధం ప్రజల మీద ఉండాలి. అధికారంలో ఉన్నవాడు దారి తప్పటరే దాని వాడిని దారిలో పెట్టడానికి మీ బోటి వ్యవస్థలు ఈ మఠాలి ఏమున్నాయండి చెప్తే బహిష్కరించేస్తారు చెప్తే జైల్లో పెడతారు ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరందరూ నిస్సహాయులు అయిపోయి పరిస్థితి అయితే రాదు ఎప్పుడు ఉండదు అది తాత్కాలికమే కాదు రాదా నేను అనుబంధం రాజధర్మం అన్నారు కానీ చెప్తా రాజధర్మం అన్నప్పుడు ఏంటంటే రాజు స్థానంలో ఉన్నవాడు రాజధర్మం అంటే అందరూ ఈక్వల్ అనేది తీసుకోవాలి ఎక్కడుంది అది ఈ రోజు ఎక్కడ వచ్చింది చెప్పండి లేదు కనుకే నేను చెప్పేది కూడా అదే ఇప్పుడు ప్రజలు అది కోరుకుంటున్నారు అలా ఒకటిగా చూడగలిగే వ్యక్తి ఎవరుంటారు ఎవరుంటారు వాడికి చుట్టుపక్కల ఏ బంధాలు దందాలు లేకుండా హాయిగా ఒకటిగా చూడగలిగే ఇప్పుడు యూపీ తీసుకోండి రోజు గొడవలైన యోగి ఆదిత్యనాథ్ వచ్చాక ఏమండి ఒక్క మాట యూపీలో నేను స్వయంగా వెళ్ళాను నిజంగా ఏమిటి అంటే నాకు కూడా అనుభవం కావాలి ఒక సన్యాసి ఏం చేయగలడని నేను వెళ్ళాను రిక్షా తోలుకునేటువంటి వాడు ఆటో నడుపుకునేవాడు మాకు గూండాగిరి తగ్గిందండి మేము కొంత హాయిగా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం ఈవెన్ దందాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళంతటి వాళ్ళు మేము జైల్లోకి వెళ్ళిపోతామండి ఏదో సేఫ్గా ఉంటుంది మాకు అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు నెంబర్ టూ ఆయనలో ఉన్నటువంటి ఒక నిబద్ధత నేను చెప్తున్నాను బ్యాగులు పంపిణీ జరిపేటప్పుడు అక్కడ అఖిలేష్ యాదవ్ గారి ముద్ర వాళ్ళ గుర్తు ముద్రతోటి 1,05,6 లక్షల బ్యాగులు ఉండిపోతాయి ఇది వద్దండి ఇది వేరే పార్టీ సింబల్ అంటే పార్టీతో సంబంధించి ప్రజల డబ్బు దీన్ని వేస్ట్ చేయొద్దు అదే పంపిణీ చేయండి అన్నారు అది సన్యాసి చెప్పాలి ఎందుకంటే తనకేమి లేదు తనకేదో కావాలి తానేదో అయిపోవాలనేటువంటిది లేదు నిజంగా మాకు కూడా ఏదైనా మా వల్ల మంచి జరిగితే ధర్మానికి దేశానికి మంచి జరిగితే మంచి జరగాలని ఆలోచన తప్ప ఇదేదో దీనివల్ల నేనేదో బాగైపోవాలి నాకు మేడ కట్టాలి అసలు ఆలోచనే లేదు ప్రత్యేకించి మీరు పరిపూర్ణానందగా నన్ను ప్రశ్నిస్తే చాలా కాలం క్రితం మా అమ్మ నన్ను ఒకరోజు నా పుట్టినరోజు నాడు మా అమ్మ దగ్గరికి ఆశీర్వచనానికి వెళ్తే ఆవిడ ఒకటి కోరుకుంది నువ్వు ఇంతకాలం ఇలా గడిపావు ఈ సమాజంలో నీకంటూ ఒక స్థానం ఉంది నువ్వు ఒక పద్ధతిని పాటించాలి నువ్వు ఎక్కడ ప్రవచనానికి వెళ్ళినా ఇది 9 సంవత్సరాల క్రితం మా అమ్మ చెప్పింది ఆ ఊర్లో వచ్చిన డబ్బు తీసుకుని నువ్వు అడుగు వాళ్ళని నాకు డబ్బు కావాలని అడుగు కానీ ముట్టుకోకు ఆ ఊర్లోనే మంచి కార్యక్రమాలకి నువ్వు ముట్టుకోకుండా వాళ్ళకి అప్పచెప్పేసిరా అని చెప్పింది నా తల్లి నన్ను అలాగా మలిచినప్పుడు నేను అలా మారాను ఈ 9 ఏళ్లుగా నాకు అలా చేసి అలవాటయ్యి నాకు ఇప్పుడు ఒక అకౌంట్ లేదు ఏమీ లేదు బట్ నాకు ఎక్కడికి వెళ్తే ఆ ఊర్లో డబ్బు ఇవ్వడం ఒక మంచి పని చేయడం నాకు అదొక హ్యాబిట్గా మారింది అంటే తల్లి చెప్పింది నేను మార్చుకోగలిగాను నా గురువు చెప్పాడు మార్చుకోగలిగాను కాబట్టి సమాజం కూడా ఇలాంటి వ్యక్తిత్వాలు కావాలని ఎదురు చూస్తున్నప్పుడు ఎందుకు నేను వెనకడుగేయాలి నాకేమి లోటుని చెప్పండి నేను మిమ్మల్ని రాజకీయాల్లో రావద్దని నేను అన్నా కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి ఇది నేను చేయగలనని నేను అనుకుంటున్నాను నాకు ఇచ్చి చూడండి అది ఓకే నేను అనేది ఏంటంటే వివిధ రకాల వ్యవస్థలు ఉంటాయి సమాజంలో ఎందుకంటే ఒక నిర్దిష్టమైన బాధ్యత ఉంటాయి ఆ వ్యవస్థలు సో ఈ వ్యవస్థ ఏంటంటే సమాజాన్ని సన్మార్గంలో పెట్టడానికి ఏర్పాటు కాబడిన వ్యవస్థ మీది కానీ కాదు మేమే రాజ్యం చేసి మేమే మొత్తం సమాజాన్ని పెడతాం కానీ ఇక్కడ వస్తున్న వైరుధ్యం ఏంటంటే ఇది కేవలం హిందూ సమాజమే అయి ఉంటే అది ఒక రకంగా ఉండేది వివిధ రకాల మతాలు కులాలు జాతులు అన్నీ ఉంటాయి ఇక్కడ అంటే నన్ను మిగతా వాళ్ళు విభేదిస్తున్నారా న్యాచురల్లీ లే మిమ్మల్నే కాదు యోగి ఆదిత్యనాథ్ అంటే ఈ ముస్లిమ్స్ డిజైన్ చేసుకున్నాడు అతను లేదండి మీరు గోరఖ్పూర్కి వెళ్ళండి ఎన్ని ముస్లిం కమ్యూనిటీస్ని ఇళ్ళని అంటే కుటుంబాలని ఆయన ఇప్పటికీ వైద్యం అందించి ఇంకో రకంగా ఇచ్చి గోరఖ్పూర్లో ఆయనకి ఎంతోమంది అనుయాయులు ఉన్నారు మీరు నాకు రండి మొన్న ఓడిపోయారు ఎక్కడ గోరఖ్పూర్లో గోరఖ్పూర్లో ముస్లిమ్స్ వాళ్ళు ఓడిపోయారంటారా కాదు ముస్లిమ్స్ ఎక్కడ ఓడిపోయారండి బీజేపీకి ఉండే సంఖ్య బీజేపీకి ఉంది అందరూ కలిసిపోయి ఒక 5-6 కలిసిపోతే ఏమవుతుంది ఇప్పుడు నెక్స్ట్ టైం దానికి తగ్గ విరుగుడు కూడా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు చెడుగుడు ఆడితే దీనికి విరుగుడు ఉంటుంది ఓకే స్వామి 6 మఠాధిపతి పీఠాధిపతి ఎవరన్నా కానీ ధర్మం బోధించాలి అబద్ధం చెప్పకూడదు అవును అబద్ధం చెప్పకూడదు అని మీరు చెప్పాలి అవును కదా అవును రాజకీయాల్లోకి వచ్చారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అబద్ధాలు చెప్పాలి ఇంకా ఏమన్నా అవసరం లేదు రాధాకృష్ణ గారు ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను ఇప్పుడు ఒక భారత్ టుడే అనే ఛానల్ని డిజైన్ చేశాను చేస్తే నేను ఒక ఓత్ తీసుకున్నాను ఏ రోజు నేను ఇది చెయ్యకూడదు అని నేను చేయలేదు ఇంతవరకు అవసరమైతే మూసేద్దాం నన్ను నమ్మి డబ్బులు పెట్టినటువంటి వాళ్ళకి నేను ముందే చెప్పాను నేను ఫెయిల్ అవ్వడం అని అంటే ధర్మం కోసమే ఫెయిల్ అవ్వాలి నేను సక్సెస్ అవ్వాలి ఒకవేళ ఈ మార్గంలో వెళ్తే సక్సెస్ అవుతా అంటే నేను వెళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళను నేను కోకు పెప్సీ లేకపోతే థమ్స్ అప్ అడ్వర్టైజ్మెంట్ వేయకూడదు అనుకున్నాను ఎందుకంటే అది హానికరం అని నేను నమ్మాను అలాగా నేను వాళ్ళని తిట్టాలని కాదు నేను వేయను నా దాంట్లో నేను చూపను అలాగే నేను బయటికి వెళ్ళి అవి తాకండి నేను ప్రచారం చేయను వాటి మీద నేను దాడి చేయను నా దాంట్లో వేయను నేను ఒకటి పట్టుకున్నాను అంతే నాకు ఒకటి సూత్రం ఏంటంటే ధర్మో రక్షతి రక్షితః పోతే నేనే ఎగ్జాంపుల్ కదా ధర్మాన్ని నమ్మాడు పోయాడు సర్వనాశనం అయ్యాడు నేను ఎగ్జాంపుల్ అవుతానుగా అది జరగదు ఈ భూమి మీద కాబట్టి అబద్ధాలు ఎప్పుడు చెప్పాలి ఒక మనిషి నాకు పదవి కావాలనుకుంటే చెప్పాలి నా కుర్చీ నేను నిలబెట్టుకోవాలనుకుంటే చెప్పాలి నాకు ఆ ఆశతోటే రావట్లేదు నేను కానీ మీ పార్టీకి ఉందిగా ఏది భారతీయ జనతా పార్టీకి పార్టీ నిలబడాలంటే ఉండాలండి కానీ పర్సన్కి ఉండక్కర్లేదుగా కావచ్చు మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రచార బాధ్యతను తెలంగాణలో చేపట్టబోతున్నారు అవును చేపట్టేశారు కూడా అవును కదా మరి పొద్దున్న లేచిన దగ్గర నుంచి అబద్ధం చెప్పకపోతే ఎట్లా నేను అబద్ధం కేసీఆర్ని పట్టు తిట్టాలా మీరు చూడండి నేను ఇంతవరకు ఎవరిని విమర్శించలేదు కరెక్టే ఇప్పుడు ఇంకా అప్పుడేమైంది మీరు పరిపూర్ణానంద వాళ్ళు నన్ను ఎన్నైనా విమర్శించనివ్వండి నేను ప్రతి విమర్శ చేయను నేను ప్రతిజ్ఞ తీసుకున్నా నేను వ్యక్తిగతంగా కానీ దూషణ భూషణలకి దూరంగా ఉంటాను నాకు కేసీఆర్ అన్నా లేకపోతే మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారన్నా ఎవరన్నా వాళ్ళు నా మనుషులు మానవ జాతికి చెందిన వాళ్ళు వాళ్ళేమి మృగాలు కారు వాళ్ళని నేనెందుకు తిట్టాలి లోపాలుంటే సమస్యలుంటే అది ఇష్యూ బేస్డ్గా ఉంటాయి నాకేం కేసీఆర్ గారు బంధువు కాదు నాకు విరోధి కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు బంధువు కదా ఆయనదే ఆయన నమస్కరించినప్పుడు నేనేం పొంగిపోలేదు ఆయన తిరస్కరించినప్పుడు నిజంగా కుంగిపో నేను నవ్వుతూనే ఉన్నాను నేను అదే అదే బ్యాలెన్స్ నాకు నిజంగా నా గురువు ఇచ్చింది ఈ భూమి నాకు ఈ భరతమాత ఇచ్చిన వేదాంతం నాకు అలాంటిది నిజంగా ఈరోజు మీ ముందే చెప్తున్నాను ఓపెన్ హార్ట్గా చెప్తున్నాను గుండెలు తెరిచి నేను పదవుల కోసము ఏదో ఎందుకంటే రాధాకృష్ణ గారు నన్ను ఈ తెలుగు సమాజం నాకు ఇచ్చిన పదవి చాలా గొప్పది పరిపూర్ణానంద అని అంటే మీరే గతంలో ఓపెన్ హార్ట్లో స్వాములందు పరిపూర్ణానంద స్వామి వేరే అని మీరే శ్లోకం నా మీద కట్టారు మీరు అంటే మీరు ఎంత నన్ను గౌరవించకపోతే ఆ స్థానంలో నన్ను కూర్చోబెడతారు నాకు ఆ స్థానం ఉంది ఈరోజు నేను అందుకనే నాకు పదవి ఇస్తే నేను పనిచేస్తాను వెళ్ళలేదు నేను పనిచేస్తా ఎందుకు పని చేయాలంటే పని చేస్తేనే అవగాహన వస్తుంది నా అర్హత ఉంటే భగవంతుడు నన్ను కనుక ఎంచుకుంటే అది రాధాకృష్ణ గారు వద్దన్నా అది వచ్చి నెత్తిన పడుతుంది అది రాలేంది కావాలన్నా అది వచ్చి మనల్ని తీసుకునేది అది నేను నమ్మిన వాడిని నేను దాని గురించి ఆలోచించట్లేదు సత్యంగా నేను వచ్చింది పని చేయడం కోసం వచ్చాను చేస్తాను అలాగని నా భగవద్గీతని విడిచిపెట్టను నా ధర్మాన్ని విడిచిపెట్టను నా ఏతి ధర్మాన్ని నేను వదులుకోను ఈరోజు కూడా నేను ఉదయం లేచి నా ప్రాణాయామం చేసుకున్నాను మీ దగ్గరికి రావడానికి నా టైం ఫిక్స్ చేసుకున్నాను నా అనుష్ఠానం పెట్టుకున్నాను నా వంట నేనే వండుకుంటాను ముగ్గురికి నలుగురికి పెడతాను నేను ఎందుకంటే బాగుండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి నా పక్కన వాళ్ళు బాగుండాలి వాళ్ళు ఏదో వండి నేను తినడం కాదు నేను నా నేచర్ అది నేనే చేస్తాను పెడతాను వాళ్ళకి కష్టపడ్డం నాకు ఇష్టం కూర్చొని అలాగా ఉండడం నాకు ఇష్టం లేదు చేసుకుని నా టైం ప్రకారం నేను మీ దగ్గరకు వచ్చాను సో అంటే నా విధి నా నిర్ణయము నా విధానము నేను ఎప్పుడు మార్చుకోను అది నడుస్తుంది ఇది కూడా చేస్తాను ఎందుకు ఒక్క సంవత్సరం తర్వాత నేను పదవిలో ఉండను ఏం చేస్తాను ఈ క్షేత్రంలో అయితే ఉంటాను కదా మీరే నన్ను పిలిపించి మళ్ళీ నన్ను మీరే చెప్తారు ఓకే యా ఐ అప్రిషియేట్ యువర్ అప్రోచ్ స్వామీజీని మీరే అంటారు మీరు అనేలాగా నేను చేస్తాను మీరే చేస్తారు మీకే మొహమాటం లేదుగా మీకెందుకు సో స్వాములంటే కామ క్రోధ మద ఆశ్చర్యాలన్నిటికీ దూరంగా ఉండాలి కదా కానీ మీలో క్రోధం బాగలేదు ఇంకా మిగతా విషయం తెలియదు కానీ రాధాకృష్ణ గారు క్రోధం అనేది ఒక ఆభరణం ఎందుకంటే పాము బుస కొడితే అది తనకు సేఫ్టీ చూసేవాళ్ళు కూడా అబ్బా బుస బాగా కొట్టింది కోసం చేస్తుంది యా కానీ కరవడం అనేటువంటిది ఉంది చూసారా అది ఎప్పుడంటే మితిమీరినప్పుడు నేను ఎప్పుడు ఆ స్థాయికి వెళ్ళను నాలో క్రోధం కూడా నా పట్ల చేసినప్పుడు నా పట్ల అన్నప్పుడు నాకు రాలేదు నన్ను బహిష్కరించినప్పుడు నేను ప్రశాంత్ అలాగండి ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కొప్పడ్డారుగా ఏం లేదు మీరు అడగండి నేను భోజనం వండి పెట్టాను వాళ్ళకి దారిలో నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంటే ఇంట్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు అలే కోపడలేదు వాళ్ళు ఏంటనంటే నాకు నోటీస్ ఇవ్వరు మిమ్మల్ని ఎక్స్టెండ్ చేస్తానంటారు ఉదయాన్నే వచ్చి సార్ ఇది ఎలాగవుతుంది అని అంటే మీరేమనుకోకండి మీరంటే మా గౌరవమే కానీ ఇలా జరిగింది మేమే మా చేతుల్లో లేదు అంటే వాళ్ళ నిస్సహాయత నేను గుర్తించా వాళ్ళకి నేను 100% కోఆపరేట్ చేశాను ఇంకోటి ఎక్స్టర్మినేట్ చేస్తే ఏం చేయాలి నగరం దాటి బయటకు వదిలేయాలి కానీ నన్ను తీసుకెళ్ళిపోతానే ఉన్నారు వాళ్ళు ఎక్కడికి పోతున్నారు పోనీ ఎక్కడికి వెళ్తారంటే కాకినాడ అన్నారనుకోండి కాకినాడకి హైదరాబాద్ నుంచి వైజాగ్ విజయవాడ వెళ్ళాలి వాళ్ళు ఇటు వెళ్ళట్లేదు, ఇటేటో పోతున్నారు. ఇటు అబ్బా ఇటు దారి తప్పే ఇటు పోతున్నాను, పోలీసులే దారి తప్పితే ఇక నా పరిస్థితి ఏంటి చెప్పండి. కానీ మీరు నమ్మరు రాధాకృష్ణ గారు, వాళ్ళు ఎంత ఫ్రెండ్లీగా నాతో ఉన్నారంటే నవ్వుతూ మాట్లాడుకుంటూ. ఒక దగ్గర ఆపితే వాళ్ళకి భోజనాలు లేవు, టిఫిన్ లేవు, ఏం లేవు. ఒక గుడి కనపడింది, నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పి బాబు మనం వంట చేసి పెడదాం, వాళ్ళు తినలేదు ఈరోజు అలా. నేను తినలేదు ఎందుకంటే ఈరోజు నన్ను ప్రయాణం చేసిన తర్వాత నేను ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళి నా పూజో నా ఏదో చేసుకున్న తర్వాత తినాలి. నేనేం చేసుకోలేదు, స్నానం పానం ఏం కుదరదు. అందుకని వాళ్ళకి వండాలని నేను వెంటనే ఎక్కడో ఉంటే 2 నీళ్ళు చెంబులు పోసుకుని వంట చేయించి వాళ్ళందరికీ 22 మందికి నేను భోజనం నేను వడ్డించాను. అడగండి, వాళ్ళు అన్నారు మీ చేతితో తినే భాగ్యం మాకు కలిగిందండి అని అన్నారు. మేము మీ ప్రవచనాలు వినేవాళ్ళం ఖాళీ ఉన్నప్పుడు, మేము మిమ్మల్ని చూస్తామో లేదో అనుకున్నా అంటే బాబు ఇలా చూడాలని మట్టుకు అనుకోకండి, ఎప్పుడు చూడాలంటే వచ్చి నన్ను కలవండి కానీ ఇలా ఏదో శిక్షలు పడ్డప్పుడు చూడటం కోసం రాకండి అంటే. వాళ్ళు చాలా నిజంగా వాళ్ళు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే అంత ఫ్రెండ్లీగానే ఉన్నారు, బికాజ్ నా యాటిట్యూడ్ వల్ల. అదే మీరు అడగండి అంతమంది పోలీసులు అడగండి, స్వామీజీ మిమ్మల్ని ఎప్పుడైనా పల్లెతో ఒక మాట అన్నారు, నేను అనలేదు. సో వారం రోజుల పాటు నిరాహారంగా ఆలోచించి మదించి 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 రాజకీయాల్లోకి 9 రోజులు. 9 రోజులు, వారం కూడా కదా 9 రోజులు. ఎందుకు అంత మదన పడాల్సిన అవసరం ఏంటి? మదన కాదు అంటే అన్నం అనేది ఒక మనిషికి ప్రాణం. ఆ ప్రాణమే భగవంతుడి దగ్గర పెట్టి ఇది పనిచేస్తే ధర్మానికి దేశానికి పనికి రావాలి, నా స్వార్థానికి కాదు. నాలో స్వార్థము అహంకారము ఉంటే తొలగించు, నన్ను పవిత్రుని చెయ్యి. నాలో కల్మషం ఏమన్నా ఉంటే ఒకవేళ నాకు తెలియదు కదా, నా ముఖంలో ఇక్కడ ఎక్కడ మచ్చుందో మీకు తెలుసు, నాకు తెలీదు. సో నా లోపల ఏముందో ఆ వెలితి కానీ లోపల లోటు కానీ ఉంటే ఐఎమ్ జస్ట్ ఫాస్టింగ్ ఫర్ యూ, ఐఎమ్ సరెండర్డ్ టు యూ. నువ్వు దాన్ని తొలగించి అందులో పంపాలనుకుంటే పంపు, లేదా వాటితోటి నేను అందులోకి వెళితే అది ఇబ్బంది అవుతుంది, నేను ఇబ్బంది పడతాను. నాకు వద్దు అనుకునే ఆలోచనతోటి చేశాను, అదొక సాధన అది. ఓకే బట్ అంటే నేను తేనె నిమ్మ నీళ్ళు తీసుకున్నాను, కొబ్బరి నీళ్ళు. 9 రోజులు మరి మంచినీళ్ళు కూడా ముట్టుకుంటే సాధ్యం తర్వాత మళ్ళీ చెప్పడానికి కూడా ఏమో మిగలరు, హాస్పిటల్ పోలవాలి. రాజకీయ సంఘం దేవుడు. మీరు మామూలుగా ప్రవచనాలు అని చెప్పి శిష్యగణాన్ని, మీరు భక్తులు అంటారు, నేను శిష్యులే అంట. భక్తులు ఎందుకంటే నేను భక్తులను శిష్యులనండి. నేను వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనకంటే చాలా తెలివిగలవాళ్ళు. ఎలాంటి తెలివిగలవాళ్ళంటే మనం వేదాంతం చెబితే వాళ్ళు కష్టాలని చూసొచ్చి వాళ్ళు కూర్చుని వింటారు, మనం కష్టం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, వాళ్ళు కష్టాలు పడొచ్చి వాళ్ళు కూర్చుంటారు. సో మనకంటే ఒక మెట్టు పైనే ఉన్నవాళ్ళు. సో చాలా మంది అంటారు కదా నా భక్తులు, నేను ఎప్పుడు అనను భక్తులు శిష్యులు. దానికి నేను నాకు అభ్యంతరం, ఆక్షేపణ కూడా. భక్తి ఉంటే కనుక దేవుడికి మనిషికి మధ్య ఉండాలి. అంటే ఒకటి ఏంటంటే గురువుని భక్తితో సేవిస్తారు. ఎలాగనంటే గురువుని గురువుగా పూజించటం గౌరవించటం అన్ని వేరు. అది కూడా ఎవరనంటే ఆ కేటగిరీ అన్నీ వదిలేసి ఇంకా గురువు దగ్గరికి వెళ్ళిపోయి ఇంక వాడి జీవితం అక్కడే పరిమితంగా ఉండిపోయి పరిమితమైపోయి ఇంకా గురు శుశ్రూష చేసేవాడి గురుభక్తి అంటారు. అదే గురుభక్తి. అంతేగాని గురువు నా భక్తుడని చెప్పడు, గురువు చెప్పుకోడు నా భక్తుడేమి. ఇప్పుడు దేవుడు చెప్పుకుంటాడా నా భక్తుడేమి, భక్తుడు చెప్పుకుంటాడు నా దేవుడేమి, అంతే. సో నేను అది మీరన్నట్టు నేను మొదటి నుంచి అలాగే ఎప్పుడు నేను పెట్టుకోలేదు. నాకు ఎప్పుడు మా గురువు గారు నేర్పింది ఏంటంటే ఈ సమాజం ఒక పుస్తకం, నువ్వు చదువుకోవాలి. ఇది పుస్తకానికి 100 పేజీలు 200 పేజీలు ఉంటాయి, లేదా 1000 ఉంటాయి. ఈ సమాజానికి అన్లిమిటెడ్ పేజీలు. రాధాకృష్ణ గారు 1 పేజీ, మీతో కూర్చుంటే 1 గంట నేను చాలా చదువుకోవచ్చు. అంతేగాని దట్ డజన్ మీ నేను కూర్చొని రాధాకృష్ణ గారికి నేనేదో ఇస్తున్నానంటే అది పుడింగి లక్షణం అవుతుంది. యూ కెనాట్ బీ దట్. నువ్వు ఎప్పుడు శిష్యుడిగా అంటే ఒక చదువుకునేవాడిగా ఉండాలంటే. నేను ఇప్పుడు ఇంకో గంట తర్వాత ఇంకోళ్ళు కలిస్తే అది ఇంకో పేజీ పుస్తకంలో. సో నేను అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడిని. రాధాకృష్ణ గారు మొదటి నుంచి గమనించి ఉంటారు. నిజమే, మీలో చాలామంది మీ మీద గురు భక్తి కావచ్చు, ఇంకో భక్తి కావచ్చు, ఏదోటి కావచ్చు, మీ కాళ్ళు మొక్కుతూ ఉంటారు, మీరు ఆశీర్వచనం ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏమో మొక్కేవాడు వెనక చూడరు, మొక్కనవాడు వెనక చూస్తూ ఉంటారు, వాడు మొక్కలేదు ఏంటని. అదొక భాగం. కానీ అలాంటి మీరు శిష్యులతోటో లేకపోతే మీ ప్రవచనాలు వినేవాళ్ళతోటో కాళ్ళు మొక్కించుకునే స్థాయిలోకి వచ్చిన మీరు భారతీయ జనతా పార్టీలో చేరడానికి వెళ్ళినప్పుడు అమిత్ షా సమక్షంలో కూర్చున్నారు. అవును. అతను కాలు మీద కాలేసుకుని ఇట్లా కూర్చున్నాడు అమిత్ షా, ఇట్లాంటి కుర్చీలో. మీరు సోఫాలో కూర్చున్నారు. ఒదిగి చిన్నతనం అనిపిలే మీకు? దాని వెనక జరిగింది చెప్పాలి. ఆయన నన్ను స్వీకరించిన విధానం అది కెమెరాలో రాలేదు. అది నాకు అనవసరం. ఒక్క మాట నేను చెప్తాను రెండు పాయింట్స్ మీరు చెప్పేది కానీ నేను కూడా ఇది చెప్పాక చెబుతాను. కానీ మనుషులు వచ్చినప్పుడు కూర్చునే విధానంలో కూడా ఒక సంస్కారం అనేది మనకు నేర్పారు పెద్దలు. అదే నేను చెప్పబోతున్నాను. ఆయన మామూలుగా ఆయన కూర్చోలేడు, ఆయనకి కాళ్ళకి ఇబ్బంది ఉంది. ఆయన నన్ను అడిగి మరి స్వామీజీ హమేసా బైఠేంగే ఆప్కే లియే కుచ్ నుక్సాన్ హై అని అంత గౌరవంగా అడిగారు. ఆయనేమి ఇలా నా మీద కాలు పెట్టలేదు. ఆయన అది కూడా ఏంటంటే చూసుకుని నేను అక్కడ ఉన్నానని తెలిసి ఇటువైపుగా కాలు పెట్టుకున్నాను. చూడండి నేను ఆయనలో అది నేను మచ్చ పెట్టడానికి లేదు, ఎందుకంటే దట్స్ దేర్ కంఫర్టబుల్ పోస్చర్ వాట్ దే సిట్. కానీ ద వే హౌ హీ హాజ్ ట్రీటెడ్ మీ, ఆయన నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నారు. నేను మళ్ళీ విజయదశమి నాడు వెళ్తే పార్టీ ఆఫీసులో కాదు, మీరు మా ఇంటికి రావాలి, నేను మిమ్మల్ని గౌరవంగా ఇక్కడ తీసుకుంటాను, మీరు ఇక్కడికి రండి, మా ఇంట్లో అడుగు పెట్టండి అన్నాడు. పెట్టమని ఆయన వంగి దండం పెట్టాడు. ఆయన పెట్టాల్సిన అవసరం లేదు. నేను పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు ఆయన నాకు ప్రెసిడెంట్, ఆయన మొత్తం దేశానికి ఆయన ప్రెసిడెంట్, పార్టీకి నాకెందుకు పెట్టాలి? ఆ గౌరవాన్ని కూడా మనం చూడాలిగా. సో అలాగనే నాకు ఆయన కండువా కప్పితే ఆయన ఏమన్నారు, స్వామీజీకి హాస్య అంబీ లేనా చాతే. సో ఆ గౌరవ మర్యాదలు అనేవి నాకు తెలిసి కించిత్తు కూడా నాకు కొద్దిగా ఆత్మగౌరవం ఉంటుంది. నన్ను నేను అలా ఆత్మగౌరవాన్ని చంపుకొని నేను కూర్చోను. నేను ఏది కోరుకోను, ఆత్మగౌరవమైన ఉండాలిగా. నాకైతే నిజంగా ఆ రోజున ఆయన అడిగి కూర్చున్న తర్వాత నాకు అనిపించింది, నేను కూడా ఎప్పుడైనా ఇలాంటి సందర్భం వస్తే నేను కూడా అవతల వాళ్ళని అడగాలి. నా ఇష్టం, నా శరీరం నాది, నా సుఖం నాది, నేను చూసుకోవాలని ప్రవర్తించి కూడా నేను నేర్చుకున్నాను కూడా. దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. నిజంగా చెప్తున్నాను. లేకపోతే నేను మీకు చెప్తాను, లేదండి ఆయన దగ్గర నాకు ఇలా అనిపించిందని చెప్పేస్తాను. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ ఓపెన్ హార్ట్. సో సమర్థించుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ సమర్థన, ఐఎమ్ స్టేటింగ్ ద ఫ్యాక్ట్. ఇంకోటి చెప్తాను, నాకు పండ్లు పట్టుకొస్తే వాళ్ళ ఇంట్లో కుర్రాడు పట్టుకొస్తుంటే కట్ చేసి పెడితే ఈయన లేచి వెళ్ళి నాకు పండు పట్టుకొచ్చి పెట్టారు. నాకు మీ చేతితో ఒక పండు ఇవ్వండి అని అడిగారు. నేను ఆయన పార్టీలో వెళ్ళినప్పుడు నేను ఒక కార్యకర్తగా పనిచేస్తానంటే, బట్ స్టిల్ ఆయన మీరు గురువే, మీరు సాధువే, మీ స్థానం ఇది, నన్ను ఆయన చాలా గౌరవించారు. సో యు ఆర్ హ్యాపీ? హ్యాపీ అంటే నేను బాధతో వెళ్ళలేదు కదా అక్కడికి. హ్యాపీకి మీరు అడిగేది ఎలా ఉందని అంటే, మీకు ఏదో వెలితో బాధతో వెళ్ళారు, ఇప్పుడు సుఖ అంటే డాక్టర్ దగ్గరికి జబ్బుతో వెళ్ళారు. ఇప్పుడు మీరు నా బాధ ఏంటంటే ఏదో సుఖంగా ఉన్న ప్రాణం ఏదో చక్కగా పోతుంది, మీ వంట మీరు చేసుకునే ఎంత తదోజుని తిని నాకు ప్రవచనం సాయంత్రం చెప్పుకుని బతికేదానికి ఈ రాజకీయ రస్తులోకి వెళ్తాం ఎందుకు? మరి బురదలో కదా కమలం పుట్టేది. బురదలో కమలం పుట్టవచ్చు, కమలం శుభ్రంగా ఉంటుంది, కానీ కమలం పుట్టించిన బురదంతా ఇప్పుడు ఎట్లా ఉంది? ఏం కాదులేండి, మీకు నా మీద ఆ నమ్మకం పెట్టుకోండి. ఆ బురద అంటించుకోకుండా, ఆ బురదలో ఏమాత్రం లేకుండా మీ ఆంధ్రజ్యోతి పూర్తిగా నాకు సహకరించమని చెప్పండి, చూడమనండి. స్వామీజీ దగ్గర ఏమాత్రం బురద ఉందా, లేదు ఈయన అలాగనే నిష్కల్మషంగా ఉన్నాడా అని నేను ఖచ్చితంగా అలానే ఉంటాను. మిగతా మీ సహచార స్వాములు మా పీఠాధిపతులు వీళ్ళు ఏమంటారు? జనరల్గా ఇక్కడ ఏంటంటే రెండు డివిజన్స్ ఉంటాయి. పీఠాధిపతులు వాళ్ళకి దీంతో సంబంధం లేదు. ఆ పీఠాధిపతులు కాదు, మీరు పెట్టుకున్న చిన్న చిన్న పీఠాలు అవి. నేనైతే పీఠాలను వాళ్ళు సాధువులు వాళ్ళందరికీ ఏంటంటే, స్వామీజీ నిజంగా ఈరోజు ఒక సన్యాసికి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే వచ్చి మాట్లాడారు, నిలబడ్డారు. మీరు అప్పుడు మన ఏబిఎన్లో జరిగినప్పుడు ఒక స్వామీజీని విశాఖపట్నంలో పట్టుకు రోడ్డు మీద ఈడ్చి కొడితే మా ఛానల్లో గట్టిగా మనం నిలదీశారు. అప్పుడు అది తప్పని చెప్పాము, మనం కూడా వచ్చాము. అలాంటి వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే, అట్లీస్ట్ ఈ ధర్మానికి లేకపోతే మాలాంటి వాళ్ళకి ఏదో ఒక వాయిస్ అంటూ స్వామీజీ ఉన్నారు, ఖచ్చితంగా ఆయన ఉండాలి ఇందులో, ఆయన రావాలని వాళ్ళల్లో కూడా అభిప్రాయం ఉంది. వాళ్ళు కూడా నన్ను అభిమానిస్తున్నారు. ఇది ఇంకొకటి మీకు చెప్పాల్సింది, ఇదేదో నేను రావాలని అనుకుని డిజైన్ చేసింది అయితే కాదు. పర్ఫెక్ట్గా బీజేపీలో ఉన్న వాళ్ళే చెప్పేది ఏంటంటే, మీకు బాగా లోపల ఎక్కడో రగిలిపోతూ ఉంది, ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో అయిపోవాలని అది తగులుకుంది, దురద తగులుకుంది, ఆయన గొక్కుంటున్నాడు. ఇంకా ఇప్పుడు దాంట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఇటువంటివన్నీ చాలా చిన్నవి, ఇది అంతేనా? అంతేగాని ఆయనకి ఏదో డబ్బులు దొబ్బేయాలనుంది, లేకపోతే ఏదేదో చేసేయాలి అదేం అనలేదుగా. పోలేండి, ఆ చిన్న మాటలన్నా అపవాదైనా పడనివ్వండి. అన్ని క్లీన్గా ఉంటే సమాజం కూడా భరించలేదు. ఏదో చిన్నది వేసుకోనివ్వండి, వాళ్ళ సరదా వాళ్ళు గోక్కునే. నేను అడుగుతున్నా మీకు ఏంటి, డేటా శాసనసభకి వెళ్దామనా లేకపోతే లోక్సభకి వెళ్దామనా? నాకైతే నేను అమిత్ షా గారి దగ్గర ఒకటే మాట చెప్పాను, నేను నాకు పని ఇవ్వండి, పని చేస్తా, మీరు ఈ మూల పంపండి, కేరళ పంపండి, నేను వెళ్తాను, నాకు లాంగ్వేజ్ ఫెసిలిటీ ఉంది. ఎట్లా ఇంగ్లీష్లో మాట్లాడదామని? తమిళనాడు, తమిళ్లో మాట్లాడతాను. మీకు తమిళ్ వచ్చా? హే, ఎవరన్నా తమిళని పెట్టండి, తప్పకుండా రాస్తాను, చదవగలను తమిళ భాష. తర్వాత మా ఇంట్లో మాట్లాడేది తమిళే, మేము మాట్లాడుకునేదంతా తమిళ. ఇప్పుడు నేను మా అమ్మతో ఫోన్ చేస్తే నేను తమిళ్లో మాట్లాడతాను, మా నాన్నతో తమిళ్లో మాట్లాడతాను. బేసిక్గా తమిళియన్స్ మీరు. తమిళియన్స్ కాదంటే కేరళ అంటే పాలకాడ్ అంటారు. పాలకాడ్ నుంచి ఇటు మైగ్రేట్ అయ్యి వచ్చాం కాబట్టి మాకు పాలకాడ్లో మాట్లాడేదంతా తమిళే. బేసిక్లీ పాలకాడ్ బీయింగ్ ఇన్ కేరళ, కేరళలో కూడా మాకు అటాచ్మెంట్ ఉంది, అక్కడంతా నాకు ఉంది. చాలా మంది ఉన్నారు. తర్వాత కర్ణాటకలో తెలుగు బెల్ట్ అంతా కూడా నాది, నన్ను బాగా ఆదరిస్తారు. సో ఆంధ్ర తెలంగాణ అంటే చెప్పక్కర్లేదు, నేను బాగా ఇక్కడ మొత్తం తిరిగిన వాడిని. హిందీ అద్భుతంగా నేను అంటే అద్భుతం నా స్థాయి, అదేలేండి. నేనేమి నేర్చుకోలేదు, 10th డిస్కంటిన్యూ ఉండి, నేనేమి భేషజాలు చెప్పట్లేదు. నేను 10th డిస్కంటిన్యూ అని ఈ లాంగ్వేజ్ ఫెసిలిటీ అమ్మవారు ఇచ్చింది. నేను వెళ్ళి కమ్యూనికేట్ చేయగలను. నేను ఆయనకు చెప్పాను, కాశ్మీర్లో పడేసిన హ్యాపీగా నేను రామనామం చేసుకుంటాను, పార్టీ గురించి చెప్తాను, నాలుగు మంచి మాటలు చెప్తాను, ఇదే ఈ దేశానికి ఇది కావాలని చెప్తాను, నా పని చూసుకుంటాను వస్తాను. కన్యాకుమారిలో పడేసినా అదే పని చెప్తాను. నేను ఎందుకండి ఒక చోట నాకు ఎమ్మెల్యే ఎంపీ నాకేంటండి ఇది? అరే, నాకు తెలుగు ప్రజలు ముఖ్యమంత్రి గారే వచ్చి నాకు దండం పెట్టారంటే, అలాగే ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారే వచ్చి నాకు దండం పెట్టారంటే, అరే నాకు ముఖ్యమంత్రులు దండం పెట్టడం ఇదేంటండి ఇది? ఎమ్మెల్యే మా గురువు గారు అనేవారు, నేను అనేది అదే, మా గురువు గారు అనేవారు జోకు. జార్జ్ బుష్ గారట అరే సరదాగా లాటరీ వేసి ప్రపంచంలో ఎవడ అదృష్టవంతుడో తీసుకుని పిక్ చేస్తే ఎల్లయ్య పేరు వచ్చిందట. ఎక్కడో పోలేశ్వరం దగ్గర ఎల్లయ్య పేరు వచ్చింది. ఆయన వైట్ హౌస్కి పిలిచారట. వాడిని అడిగారట, నువ్వు అదృష్టవంతుడివి, నువ్వు భోజనం చేయాలంటే అన్నీ తిన్న తర్వాత నీకు నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, ఏదో అడుగు అని అంటే, జార్జ్ బుష్ దగ్గరికి వెళ్ళి వైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి నీకు ఏం కావాలో బ్లాంక్ చెక్ ఇస్తే, నాకు పంప్కిన్ కావాలని అడిగాడు, గుమ్మడికాయ కావాలని అడిగాడు. అలాగ మనం ఎప్పుడు మనం అడుక్కోకూడదు, మనకి ఏది అనేటువంటిది అన్ని నిర్ణయింపబడి ఉంటుంది అని అంటారు. నేను నిజంగా నేను వెళ్ళి ఏది అడగలేదు. ఆయన మిమ్మల్ని మేము ఎలాగ ఏ రకంగా అని అంటే, నా గురించి మీరు ఆలోచించకండి, నన్ను ముందు పార్టీ గురించి ఆలోచించనివ్వండి. ఈ సూత్రాలు ఉన్నాయి, కొన్ని సూత్రాలను పబ్లిక్ తీసుకెళ్ళనివ్వండి. ఇప్పుడు అంటే మీరు అంటారు ఇంక అన్నీ వస్తాయి రాధాకృష్ణ, అలవాటు పడిపోతారు. నేను ముందే అన్నిటినీ వదిలేశాను, అలవాటు పడక్కర్లేదు. ఇప్పుడు నేను మీకు చెప్పాను, నమస్కరించినా నేను పొంగిపోలేదు, బహిష్కరించినా కుంగిపోలేదు, ఒకటేలాగున్నాను. ఇప్పుడు కేసీఆర్ గారు నాకు కనపడితే నేను ఆయన మీద అంతే గౌరవం ఉంటాను. అంటే నేనేమంటానంటే, మీరు ముఖ్యమంత్రులు మిమ్మల్ని గౌరవించిన మాట వాస్తవం. అవును, అక్కడ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి కాలు మొక్కపోవచ్చు, కానీ ఆయన కూడా దండం పెట్టారు, చెప్పారు దండం పెట్టారు. అవును, ఎందుకు మీరు స్వామిగా ఉన్నందుకు అంతే. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసారు అనుకోండి, వారు మీ పార్టీ తరపున ఏదో మాట్లాడారనుకోండి, వాళ్ళే ఏమంటారు తెలుసా? ఏడ్చేళ్ళే అంటారు, అన్నారు. నేను చెప్తాను రాదుగానే ఆ శుభవార్త వాళ్ళంటే కూడా నేను చాలా దాన్ని, రాజకీయాలు అలాగే ఉంటాయి, ఉండనివ్వండి రాధాకృష్ణ గారు. అందుకనే ఆ రాజకీయం అలా ఉంది కాబట్టే ఏదో ఒక మార్కు వేయాలి కదా. అరే ఒక ఇక్కడ మీకు గుర్తుందా, తెలంగాణలో శ్రీ రామానంద తీర్థ అని ఒక సెయింట్ ఉండేవారు. ఆయన రజాకారులకి విరుద్ధంగా పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు. అవును, ఆయన కాంగ్రెస్లో చేరారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన్ని చూసి ఆయన రిసీవ్ చేసుకుని ఆయన రాజకీయంలో కూడా ఉన్నారు, సన్యాసిగా. అవును, ఆయన్ని పివి నరసింహారావు గారు ఆయన పుస్తకంలో రాసుకున్నారు, నాకు స్ఫూర్తి, నాకు ప్రేరణ స్వామీజీని. ఎందుకు అలాంటి ఒక సన్యాసి కాకూడదు నేను? ఇంకొక గొప్ప ప్రధాని రేపు కావాలంటే దేశానికి, లేదా ఒక గొప్ప ముఖ్యమంత్రి రావాలంటే నేను ఎందుకు స్ఫూర్తిగా నిలబడకూడదు? ఎందుకు మీరు అలా అనుకోండి, మీరు అలా నన్ను విష్ చేయండి, మీరు ఎందుకు ఇది పోరదా? మీరు అరే నాలాంటి వాడు రావాలని మీరు కోరుకోవాలి, రావద్దు అని అంటలేదండి. మీరు విష్ చేయండి, మీరు మనస్ఫూర్తిగా విష్ చేయండి, నేను మనస్ఫూర్తిగా నన్ను అభిమానించే వ్యక్తిగా మీరు నన్ను విష్ చేయండి. నేను అదే సుగంధం అనుకుని మీరు ఏది పూసుకున్నా నాకు అభ్యంతరం లేదు, నేనేం అనుకోను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల్లోకి వచ్చే స్వాముల పట్ల నాకు సదాభిప్రాయం ఉండదు. నాకు రీజన్ చెప్తాను, ఎందుకంటే నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే, మీరు చెప్తున్నట్టుగానే దేవుడు అనే వస్తువు ఏదన్నా తీసుకున్నా సరే, దేవుడు అనేది మన నమ్మకం కదా, ఏ మతం అయినా కదా. సో గాడ్ హ్యాస్ డిజైన్డ్ ఈచ్ పర్సన్ ఫర్ ఈచ్ పర్పస్. అది మీరు ఎలా రిస్ట్రిక్ట్ చేస్తారని మీకేం తెలుసు? మీరు అన్నదే చెప్తున్నా, నేను ఎక్కడా చెప్పలేదు, శాస్త్రాల్లో లేవు అలాగా. మీరు చెప్పారు, లేదు ఎక్కడా లేదు, స్వామి చెప్పాడు. మీరు చెప్పమనండి, ఎవరినైనా డిబేట్ చేద్దాం. ప్రతి మనిషికి ప్రత్యేకమైన విధులు, ఇందుకోసమే వాడు ఆయన ఆదిత్యనాథ్ యోగి ఏసీ కూడా వేసుకుని ఇది ఎందుకు నేను ఖర్చు పెట్టాలంటాడు, ఆయన హాయిగా నేల మీద పడుకుంటాడు. ఆయన అలాంటి నాయకత్వం ఈ రోజు కావాలి దేశానికి అది కోరుకోవాలి నేల మీద పడుకుంటారా అంశతూలిక తలపాల మీద పడుకుంటారా కాదు అక్కడ నేను చెప్పేది అది కౌంట్ అవుతుంది రాధాకృష్ణ గారు సమభావన అనేది అవసరం 100% ఉంది అక్కడ సమభావన అనేది అవసరం అక్కడ 100% ఉంది నడుస్తుంది అక్కడ అది మీ మీ ఉద్దేశం నా ఉద్దేశం లెట్ us agree to disagree సో శ్రీ గురుపీఠం అధిపతి శంకర వెంకటేశ్వరరావు శ్రీ గురుపీఠం ఆయన ఏదో మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారంట దీంట్లో ఓకే పరిపూర్ణానంద గారు నమస్కారం మీరు నిన్న బీజేపీలో చేరే వరకు స్వామి పరిపూర్ణానంద ఇప్పటి నుంచి మాత్రం బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత మామూలు పరిపూర్ణానంద గారే మొన్నటిదాకా మీరు అందరి చేత పాద పూజలు చేసుకుని అందరితో గౌరవించబడి ఒక స్వామీజీగా ఒక పీఠాధిపతిగా ఒక మత ప్రచారం ఒక ధర్మ ప్రచారం చేస్తా అందరితోనూ మీరు అందరి మనిషిగా ఉన్న మనిషి ఇవాళ బీజేపీలో చేరిపోయి కొందరు మనిషిగా మిగిలిపోయారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే ఎపిసోడ్లు రెండు చేయాలి మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్నలు అన్నీ ఉన్నాయి కానీ నేను మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్న కొన్ని ప్రశ్నలు ఏంటంటే రాజకీయ పార్టీలో కాషాయ ముసుగులో రాజకీయం చేయాలనుకుంటా మీరు ఈరోజు బీజేపీ తీర్థం పుచ్చుకుంటాం అంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ఒక హిడెన్ ఎజెండాతో చేసింది ఈరోజు ఆ ముసుగు తొలగింది మీకు సన్యాసాస్త్రం ఎట్లా ఇచ్చారు మీరు ధర్మాన్ని ప్రచారం చేయాలి మీ గురువు చూపిన మార్గంలో నడవాలి మీ గురువుగారు మీకు ఏమైనా మార్గం నడిపారు జ్ఞాన మార్గం నడిపారు జ్ఞానాన్ని బోధించమన్నారు సమాజానికి ఇవాళ మీరు గురుద్రోహం చేశారనేది నేను చెప్పదలుచుకున్నా మీరు రాజకీయం చేసుకున్నప్పుడు ఆ కాషాయాన్ని విసర్జించేసి మామూలు సివిల్ దుస్తుల్లో మీరు వచ్చి చేసుకుంటే మన సనాతన ధర్మానికి హిందూ మతానికి మీ గురువు గారికి కూడా ఒక వన్ని తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు దీన్ని మీరేం చెప్తారు అనేది నేను కొద్దిగా సూటిగా మిమ్మల్ని అడగదలుచుకున్నాను మీరు అడిగిన దాంట్లో మీరు ఇంతకు ముందు పాద పూజలు పొందారు పీఠాధిపతులు అవి రెండు నాకు సంబంధం లేదు ఎప్పుడు నేను పాద పూజలు అంగీకరించలేదు పాద పూజలు అని నేను ఒప్పుకోను రెండవది పీఠాధిపతిని కానని నేను అన్ని సభల్లో చెప్పాను నేను జస్ట్ ఒక సన్యాసిని సాధువుని మాత్రమే అని సో వారికి అది రెండు మూడవది ఏంటంటే నేను గురుద్రోహం చేశానని వారు అనుకుంటున్నారు నేను ఈ మార్గంలో రావడానికి నేను ముగ్గురినే సంప్రదించాను ముగ్గురంటే అమ్మా నాన్న ఒక్కళ్ళే రెండు కాదు అవును తర్వాత గురువు ఎందుకంటే నేను ప్రపంచంలో ఎంతమందిని అడగాలనేటువంటిది అది 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 ప్రశ్నలు పోతూ ఉంటాయి ఇది సమయం అయిపోతుంది ఎందుకంటే నేను సన్యాసి కావాలని కోరుకున్నది నా తల్లి నేను ఆవిడని అడిగాను ఎందుకంటే నా బాధ్యత రెండోది నన్ను సన్యాసిగా మలచి సమాజానికి అందించిన వాళ్ళు గురువు వారిని నేను ప్రశ్నించాను అంటే ఇప్పుడు వారు లేరు వారి స్థానంలో ఎవరైతే ఉన్నారో వారిని అడిగాను ఆయన 90 ఏళ్ళు ఇప్పుడు ఆయన అన్నారు ఇది అవసరం ఈరోజు సమాజంలో అడుగు పెట్టాలి స్వామీజీ నీ గురించి ఎన్నో కలలు కన్నారు నువ్వు సమాజానికి చేస్తావనేటువంటిది ఇదొక మార్గము నువ్వు ఇందులో వెళ్ళు అని అన్నారు మా అమ్మ నన్ను నిండు మనసుతో దీవించింది వెళ్ళాలి నాన్న ఇటువంటిది వచ్చినప్పుడు రావాలి కానీ మళ్ళీ ఏ రోజైనా సరే నేను చేసింది ఓకే నాకు తృప్తిగా ఉంది అని ఎందుకంటే నువ్వేం కోరుకుని వెళ్ళట్లేదు నీకేం అక్కర్లేదు నువ్వు చేయాలనుకునేది చేసిన తర్వాత నువ్వు మళ్ళీ రిలాక్స్ అవ్వాలి హాయిగా నీ వైరాగ్యము నీ యొక్క మార్గంలో నువ్వు హాయిగా వెళ్ళొచ్చేది రాజకీయ నాయకుడు చచ్చిపోయేదాకా దాన్ని పట్టుకుని వేలాడాలనుకుంటారు నీకు అది లేదు సో నువ్వు అంత వైరాగ్యంతో ఉన్నావు అని ఇద్దరూ దీవించి పంపారు కాబట్టి నేను తల్లిదండ్రులని కానీ గురువుని కానీ వాళ్ళని కన్సల్ట్ చేసి చేశాను తర్వాత నన్ను అనుసరించేటువంటి నాకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టాను అంటే నన్ను నా బాగోగులు చూసి నిరంతరం వాళ్ళందరూ కూడా మీరు ఎంచుకునేటువంటి మార్గం ఇది ఖచ్చితంగా 100% సమాజానికి మంచి జరుగుతుందని మేము విశ్వసిస్తున్నామన్నారు నెంబర్ 4 ఆయన అడిగింది సన్యాసం ముసుగులో ఒక హిడెన్ అజెండా తోటి మీరు చేశారని అంటున్నారు అంటే నా మనస్సులో ఉండేది ఆయన కనిపెట్టారంటే ఆయన నిజంగా గొప్పవాడే అయి ఉంటాడు ఇంకేమేమి ఉన్నాయో కనిపెట్టమని చెప్పాను ఆయన ఆయన కొంత మైండ్ సెట్తో మాట్లాడుతున్నారు ఒక పరితో ఆయన నేను గౌరవిస్తాను ఆయన మంచి హిందూవాది ఇవన్నీ ఉండొచ్చు కానీ ఇంకొకరి మనస్సుని ఇంకొకరు జడ్జి చేయడం అనేది మహాపాపం ఒకరి మనస్సుని నువ్వు ఇలా ఆలోచిస్తున్నావని జడ్జి చేయడం అనేటువంటిది పాపం ఇలా ఉండొచ్చేమో అని అభిప్రాయం చెప్పొచ్చు కానీ ఇప్పుడు మీరున్నారు మీ లోపల అభిప్రాయం ఉండొచ్చు అని అడిగారు అదే కానీ యు ఆర్ నాట్ గోయింగ్ టు జడ్జ్ మీ కదా సో హీఈస్ జడ్జింగ్ సో ఆ జడ్జింగ్ నేచర్ అనేది హీ హ్యాస్ టు చేంజ్ ఆయన ఇంకొద్దిగా ఎదగాలి నా దృష్టిలో ఆయన ఇంకొద్దిగా మెచ్యూర్డ్గా ఎదగాలి మెచ్యూరిటీ రావాలని నేను అనుకుంటున్నాను ఇంకొకటి బీజేపీ నా సజాతీయమైనటువంటిది నేను కాషాయం కట్టుకున్నవాడిని కాదు వాళ్ళే కాషాయం పెట్టుకున్నారు వాళ్ళు కాషాయమే వాళ్ళ రంగు వారు అడిగిన ప్రశ్నలకి ఇవి సమాధానాలు వారు ఇంకొద్దిగా నన్ను ప్రశ్నించాలనుకుని ఇంకొద్దిగా అంటే ఓపెన్గా వారేంటంటే మనసులో ఏది అజెండా పెట్టుకోకుండా వారిని ప్రశ్నిస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఓకే, ఆయనకి ఏజెండా లేకుండా ఉండాలి. సో మీ ఏజెండా గురించి ఆయన ఏజెండా లేకుండా మీరు పెట్టుకుందేమో. మీ శ్రీపేటం అనేది కాకినాడలో, మీరేమో ఇప్పుడు రాజకీయం అరంగేట్రం అయింది తెలంగాణలో. మిమ్మల్ని ఇక్కడ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? తెలంగాణ ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి మిమ్మల్ని? అసలు నాది కాకినాడ కాదుగా మరి, మీరు కాకినాడ, మాది శ్రీపీఠం కాకినాడ. శ్రీపీఠం అక్కడుంది, కాకినాడలో ఉంది. వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నారని కేసీఆర్ గారు వెళ్ళడం మానేశారా? బెజవాడలో తిరుపతి కనకదుర్గుందని నేను వెళ్ళడం మానేశారా? ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు లేనిది, వాళ్ళు దేవుళ్ళు కనుక ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అరే అది పీఠం అండి, అది దైవక్షేత్రం. నాది కాదు అది, అమ్మవారిది స్థానం. అది ఆవిడ ఎంచుకుంది అక్కడ. ఆవిడ ఇక్కడ ఇస్తే ఇక్కడ పెడతాం. అవును, మీరు నిర్ణయించారు ఆవిడ ఎంచుకుందని, ఆవిడ పేరు మీద చెప్పి మీరు అక్కడ. నేను నాకు ఆశ్రమాలు కట్టడం ఇష్టం లేదు, నాకు ఆశ్రమాలు పెట్టాలని ఇష్టం. మా గురువు గారికి కూడా చెప్పాను, నేను పేటల్లో తిరిగేవాడిని, నాకు ఈ పీఠాలు వద్దు, పాఠాలు వద్దు, నేను పాఠాలు చెప్తాను, పేటల్లో తిరుగుతానంటే లేదు, అది నీది కాదు, ఒక స్థానం ఉండాలి అక్కడ, ఆరాధనకు స్థానం ఉండాలన్నారు. మీరు చూస్తే అక్కడ నాకు శ్రీపీఠం అంటే అక్కడ అమ్మవారు, వేద పాఠశాల ఉంటుంది, 120 గోవులు ఉంటాయి, మనుషుల కంటే గోవులు ఉంటాయి అక్కడ, వాటికి ఆవాసం అది. నేను 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వెళ్ళేవాడిని గెస్ట్ని. నేను అక్కడ ఎక్కువ ఉండేవాడిని కాదు, నేను మొత్తం తిరిగేవాడిని. అదే చెప్తాను, ఇప్పుడు తెలంగాణ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంటారు మిమ్మల్ని? రాధాకృష్ణ గారు, నాకు తెలంగాణ, ఆంధ్ర, కేరళ, తమిళనాడు, నార్త్ అనేది లేదు. మీకు నాది ఒక్కసారి చెప్పాలంటే, మా అమ్మ నాన్న కేరళ వాళ్ళు, నేను పుట్టింది నెల్లూరులో, మా ఇంట్లో మాట్లాడేది తమిళ్. నేను కర్ణాటకలో నా విద్యాభ్యాసం మొదలుపెట్టాను. తర్వాత వేదాంతం నేను కర్ణాటక. ఏం చేస్తారు మీ అమ్మ నాన్న? వాళ్ళు ఇప్పుడే లేదు, రిటైర్. వాళ్ళు ఏం లేదు, ఒక హోటల్ ఉండేది, హోటల్ అయిపోయింది. ఇంక నేను ఒక్క కొడుకు ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనుకున్నారు, వాళ్ళు అన్ని పక్కన పెట్టేశారు. వాళ్ళకున్నంతలో వాళ్ళు హ్యాపీగా. కొడుక? నేను ఒక్కడిని, ఇంకెవరు లేరు. అద్దెంట్లో ఉంటున్నారు, ఇప్పటికీ అద్దెంట్లోనే ఉన్నారు. ఎక్కడ? విశాఖపట్నంలో. ఇప్పుడు విశాఖపట్నంలో ఉంటున్నారు, ఇప్పుడు అక్కడ ఉంటున్నారు. సో నాకు కూడా ఎప్పుడైనా వెళ్ళడానికి ఈజీగా కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి వెళ్తుంటాను. సో వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళ ఆశ్రమంలో రారు. మరి వాళ్ళ గురించి ఏమైనా పట్టించుకుంటారా? మంచి చెడు మీరు పక్కా పట్టించుకుంటారు. నన్ను ఎత్తుకు తిప్పిన నా మిత్రుడు ఉన్నాడు, నాతో బాగా ఆడుకునేవాడు, వాళ్ళని వాళ్ళకి చేరువు చేసి పెట్టి అన్ని వాళ్ళని చూసుకునేలా. ఎందుకంటే ఆవిడ కళ్ళు లేవు మా అమ్మకి, ఆవిడేం చేసుకోలేదు. అంటే ఇప్పుడా? ఇంత ముందు నుంచి కూడా. నేను పుట్టడానికి ఒక 1 year ముందు ఆవిడకి పోయింది, రెటినిటిస్ పిగ్మెంటోసా అలా అయింది. ఆ తర్వాత పూర్తిగా పోయింది. సో నౌ షీఈస్ టేకింగ్ కేర్, షీఈస్ బీన్ టేకింగ్ కేర్. మా నాన్నగారు కానీ మా అమ్మ పక్కా రోజు ఫోన్ చేస్తాను, ఏం తిన్నావని అడుగుతాను, నీకేం కావాలని అడుగుతాను. ఒక కొడుకుగా నేను ఆవిడ పట్ల, మా నాన్నగారి పట్ల 100% నా బాధ్యత చేస్తాను. సో ఇప్పుడు నేను వెళ్ళినా మా అమ్మ దగ్గర ఒక 2-3 గంటలు కూర్చుంటాను, నిద్ర వస్తే ఆవిడ ఒళ్ళో తలబెట్టి పడుకుంటాను. ఎందుకంటే ఐ షుడ్ గివ్ హర్. నన్ను ఇంతలా వదిలిన తల్లికి నేను ఆ ఇది ఇవ్వాలి. నేను షీ షుడ్ ఫీల్, నా కొడుకు నన్ను అభిమానిస్తున్నాడని ఆ అభిమానం ఉండాలి, ఆవిడ బ్లెస్సింగ్స్ కావాలి. అప్పుడప్పుడు నేను వెళ్తాను, నేను విశాఖపట్నం వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చూసుకుని మా అమ్మని కలిసి వంట చేసి మా అమ్మకు పెట్టి మా నాన్నకు పెట్టి నేను తిని వస్తాను. ఐ మేక్ షూర్ దట్. నా చేతి వంట అంటే మా అమ్మకి ఇష్టం, బాగా ప్రియం. సో అలాగా ఏముంటుంది, ఏం ప్రీతి ఉంటుంది. ఉప్పు కారం సరిగ్గా వేసుకోరు కదా మీరు మామూలుగా అయితే? వేసుకోను. మా అమ్మ వాళ్ళు కూడా ఎక్కువ తినరు, మా నాన్న ఉప్పు కారం సరిగ్గా లేకుండా సపసపగా ఉన్నది వాళ్ళు అలాగే తింటారు. బేసిక్గా అంతే ఉంటుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఉప్పులు, కారాలు, మసాలాలు ఏమి ఉండవు. వాళ్ళు కూడా దాంట్లో ఉండే రుచి మీరు చూడాలి ఒకసారి. పెడతాను నేను ఎప్పుడైనా. నేను చాలా వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం. పెట్టడం, వంట చేయడం. నేను 500 మందికి వండగలను అట్ ఏ స్టేజ్, ఒక ఇద్దరు హెల్ప్ తోటి. ఇప్పటికి నేను ఆశ్రమానికి వెళ్తే నేనే వంట చేస్తాను, పెడతాను. సో అలాగా మా అమ్మ నాన్న వాళ్ళ తాలూకా విధానం చూస్తే తమిళ్ మాట్లాడతాం. నేనేమో తెలంగాణలో నా ఆధ్యాత్మిక శిక్షణ ప్రారంభం కామారెడ్డిలో. ఇప్పటికీ నా గురువు ఉన్నారు ఇక్కడ, ఉన్నారు ఆయన, ఆర్య సమాజం. నేను అక్కడ ఉన్నాను, అందుకనే రేపు నా ప్రచారం కూడా కామారెడ్డి నుంచి మొదలు పెడతాను. నా గురువు నాతో కూడా ఉంటున్నారు ఆయన. ఆయన అన్నారు, నా శిష్యుడు ఇలా రావాలి. ఆయన నన్ను పూర్తిగా దీవించారు. నేను నా శిష్యుడితో నడుస్తానన్నాడు ఆయన. కాబట్టి నేను నార్త్ ఇండియాలో ఉన్నాను, నాది వేదాంత ప్రస్థానం అంతా స్వామీజీతోటి నార్త్ ఇండియాలో. నాది చెప్పాలంటే 29 రాష్ట్రాలు తిరిగిన వాడిని. ఓకే సరే, పని అక్కడికి పరిమితం చేయను. పని భారతదేశం మాతృభూమి అనుకునేవాడు. జన్మతా మీరు అసలు బ్రాహ్మణులు కాదంటారు, మంచిదే అది. నేను బ్రహ్మజ్ఞానము కలిగి ఉన్నవాడిని ఎవరైనా సరే ఏదైనా అనుకునేవాడిని. ఎన్టీఆర్ ఎప్పుడో అన్నాడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నవాడే జంధ్యం వేసుకున్నవాడు బ్రాహ్మణుడు కాదు, బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు మాత్రమే బ్రాహ్మణుడు అని. ఇప్పుడు కూడా ఆ కోవలోకి వచ్చినట్ట కాదు. జన్మత నాది ఏ కులం అనేటువంటిది ఇప్పుడు మనకు ప్రస్తావనతో పనేం లేదు. ఎందుకంటే పోయింది అది సన్యాసించాను సన్యాసించిన తర్వాత అన్ని పోవాల అవన్నీ వదులుకుంటేనే సన్యాసం తీసుకోవాలి కులం కూడా పోవాల కులము అభిమానము దేహాభిమానము నాకు ఇలా ఉండాలి అలా ఉండాలని కూడా ఇవన్నీ వదులుకున్నవాడే సన్యాసి కాగలడు వాస్తవంగా నేను అన్ని పక్కకు పెట్టినవాడిని నాకు ఆ అభిమానము జాతి అభిమానము లేకపోతే ఇంకొకటి లేదు అందుకని నేను అన్ని అట్టడుగు ప్రాంతాలకు కూడా నేను చేరువ కాగలిగాను ఓకే నిష్కల్మషంగానే అంతే స్వార్థం లేదు ఏమీ లేదు నేను వేరే ఉద్దేశం కాదు జన్మతా బ్రాహ్మణ కాని వాడికి స్వామివారి అయ్యారత లేదని నేను అనడంలా ఎందుకు కాకూడదు అనేది నా ప్రశ్న కూడా ఉంటుంది ఎందుకు కాకూడదు ఎవరికైనా కావచ్చు ఎందుకంటే జ్ఞానం ఎవరికైనా ఇది అంతే కదా ఎవరు ఇప్పుడు నేను బ్రాహ్మణున్నా నేను అబ్రాహ్మణున్నా దట్ ఇస్ నాట్ ది టాపిక్ ఓకే లక్షణాలు నన్ను తెలియజేస్తుంది అంతే నేను యోగ్యున్నా కాదా అంతే నేను అయోగ్యున్నా అదే టాపిక్ ఇక్కడ కరెక్ట్ అంతే కదా ఇప్పుడు మోడీ గారిని ఏ కులం అనుకొని ప్రధానమంత్రిని చేశారు అబ్దుల్ కలాం గారిని ఏ మతం అనుకొని మనం రాష్ట్రపతిగా భావించాం అదే అదే అన్నా నేను అది దానికి ధైర్యంగా చెప్పుకోవాలా హాయిగా చెప్పుకుంటా నేను అందుకే నేను ఒక వెబ్ ఛానల్లో నేను ఎస్టీని అని చెప్పా షెడ్యూల్ ట్రైబ్ అని చెప్పా ధైర్యంగా మీరు చేయి రాసేయండి స్వామీజీ ఎస్టీ అని రాయండి నేను అది ఇష్టపడతాను అవును ఎందుకంటే నేను వాళ్ళకి దగ్గర ఉండాలి వాళ్ళు నా మనుషులు ఓకే ఎస్ నేను ఐ లవ్ దట్ నాకు అటువంటి అభిమానము కులాభిమానము ఏ సంవత్సరంలో సన్నిసించారు 2018 సంవత్సరాల క్రితం అంతకుముందు పెళ్లి చేసుకున్నారు కన్నా అలా ఎలా పెళ్లి అంతకుముందు నా వయసు ఇప్పుడు ఎంత మొత్తం మీ వయసు ఇప్పుడు 46 అంతేనా ఎంత అనిపిస్తున్నానంటే మీకు ఎలా అనిపిస్తుంది అంతేకాదు నేను 46 అంటే నేను ఉజ్జాయింపుకు ఒక 50 ఉంటుంది అనుకున్నా మా గురువు గారు అన్నారు ఈ వయస్సులో బాలబ్రహ్మచారిగా ఉండి సన్యాసం తీసుకోవడం అనేది చాలా అరుదైనది నీకు అది దక్కింది నువ్వు దాన్ని చక్కగా సాధనతోటి సమాజానికి అందించని అన్నారు అండ్ నేను ఇల్లు విడిచిపెట్టేటప్పుడు 14.5 సంవత్సరాలు మా అమ్మ నన్ను తీసుకెళ్ళింది అప్పుడు ఇక్కడ కామారెడ్డికి తీసుకొచ్చి ఆర్య సమాజంలో పెట్టారు అక్కడ ఒక 9 నెలలు ఉన్నాను తర్వాత అక్కడి నుంచి నేను బెంగళూరు వెళ్ళాను పాఠశాలకి అక్కడ ఒక 6 నెలలు ఉన్నాను తర్వాత అక్కడి నుంచి ఋషికేశ్ వెళ్ళిపోయాను కానీ పూర్వకాలంలో ఋషులు వీళ్ళందరూ కూడా మునులు వీళ్ళందరూ కూడా సంసారాలు ఉండేగా వాళ్ళందరికీ ఉండాలని నియమం లేదు అలా లేకుండా కూడా ఉన్నారు అంటే లేని వాళ్ళ సంగతి వదిలేయండి లేని వాడిని నేను కాబట్టి అదే తీసుకోవాలి వినటం అనేది అభ్యంతరకరం కాదు అబ్బే అసలు ఎప్పుడు లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళని మీ కోవలో వేసుకోండి లేని వాళ్ళని నా కోవలో వేయండి గొడవే లేదు అంటే ఆ కోవలోకి వెళ్ళి మా కోవలోకి రావాలని ఎప్పుడు అనిపిస్తుందా అని లేదు ఎప్పుడు మిమ్మల్ని మా కోవలో తీసుకెళ్తాం నాకు మీకు ఒకటి చెప్పిన ఎటువంటి వ్యక్తి అయినా ఆఖరణ జీవితంలో సన్యాసమే వాడికి మార్గం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం చూస్తే ఆయన ఆఖరణ సన్యాసం తీసుకున్నారు ఇప్పుడు అన్నిటికీ ఏంటంటే తత్వం బోధపడటం అహం తగ్గిపోవటం చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే అదే సన్యాసం అంటే అదే అహం తగ్గిపోతుంది ఎందుకంటే ఇంతేనా అనిపిస్తుంది అంతే ఇప్పుడు ఏదైనా జబ్బు చేసి హాస్పిటల్లో చేరాడనుకున్న మనిషి వాడు అంత నిస్సాయుడు ఇంకెవడో ఉండడు అప్పుడు దాకా వాడు తుడుకనా ఓ ఈ అంటుంటాడు కదా అంతే కానీ కొంచెం మంచం ఎక్కితే అయిపోయింది అప్పుడు వాడు తెలిసి వస్తుంది ఇదేనా మన మంచి తెలుస్తుంది మంచం ఎక్కితే కానీ మంచి తెలియదు వాడు పరిమితులు తెలుస్తాయి అసలు ఫస్ట్ తెలంగాణలో మీరు బాధ్యతలు తీసుకున్నారు ఏం చేస్తారు తెలంగాణలో ఓరావరి పోరాటం ఏమో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి మహాకూటమి అది మధ్యనే ఉంది బీజేపీకి ఎక్కడ చోటో కనపట్టలేదు మీరేమో 70 మిషన్ 70 సీట్లు అంటున్నారు ఏది అసలు ఎట్లా సాధ్యం నేను ఇది చెప్పడం కంటే 7వ తేదీ ఎన్నికలు అంటే పోలింగ్ అవుతుంది సరిగ్గా 42 రోజులు ఉంది ఇప్పటికి 42-43 రోజులు నేను అమిత్ షా గారికి చెప్పి నాకు 30 రోజులు చాలన్నాను వారు ఆశ్చర్యపడ్డారు ఇలానే అడిగారు ఏంటని నాకు రాజకీయం తెలీదు నాకు సమాజంలో నేను మనిషితో ఎలా మాట్లాడాలి వాళ్ళ మనస్సులతోటి ఎలాగ నేను పలకరించాలి ఇది నాకు తెలుసు ఎందుకంటే నాకు మనస్సు ఉంది నేను ఒక మనిషిని కాబట్టి ఓకే సో వాళ్ళ స్థాయిలో నేను వాళ్ళ మనస్సుతో నేను మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఐ కెన్ రిలేట్ విత్ దెమ్ నాది నా భావజాలాన్ని వాళ్ళకి చెప్తాను నా నమ్మకం నాకుంది నన్ను నడవనివ్వండి ఏమి దాంట్లో ఒరిగేదేమి లేదు జరిగేదేమి లేదు అయ్యిందనుకోండి ఓ మంచిది అనుకుంటాం కాలేకపోయినా నేనేమి ఫీల్ అవ్వరు నేను రెండింటికి అతీతం ఎందుకు నేను ఏదైనా కోరుకుంటే కదా నేను ఒకటి నమ్ముతున్నాను రాధాకృష్ణ మీరు కూడా తెలుసుంటుంది మనం కష్టపడితే నిజాయితీగా కష్టపడితే ఒక ఆనందం ఉంటుంది దానికి మించిన ఫలితం వేరే ఏం అక్కర్లేదు ఓకే నేను అది ఇష్టపడుతున్నాను లెట్ మీ డూ దట్ సో 70 సీట్లు ఎస్ మిషన్ 70 సీట్లు 70 మేము అనుకుంటున్నటువంటిది 70 ఇప్పుడు మీరేమన్నారంటే చేరొచ్చాక ఇక తెలంగాణలో అన్ని పార్టీలు వాళ్ళ ఆఫీసులకు తాళాలు వేసుకోవాలన్నారు వాళ్ళ ఆఫీసులకే బీజేపీ ఆఫీస్కి తీసుకుంటారా అంటే ఏమో బౌషా వాళ్ళ ఆఫీసులకి తాళాలు వేయాల్సి వస్తుందేమో అందుకే చేస్తారు ఒకవేళ అనుకుందాం అంటే అద్భుతంగా చేస్తుంది ఇంతకంటే గొప్ప రామరాజ్యం ఇంకెక్కడుంది అనేటువంటి ఆలోచన వచ్చింది అనుకోండి ఇప్పుడు 3 సార్లు మధ్యప్రదేశ్లో 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు మధ్యప్రదేశ్ అంటే శివరాజ్ సింగ్ చూశాం గనక అతను కొద్ది మెరుగు గనక మీ అభిప్రాయం మీది నేను ముందే చెప్పాను లెట్ us agree to disagree యా అంతే మెజారిటీ ప్రజలు తెలుగు ప్రజలుగా నేను మాట్లాడుతున్నాను తెలుగు రాష్ట్రాల్లో నరేంద్ర మోదీ పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉన్న విషయం వాస్తవం కాదా నేను ఒప్పుకోను ఓకే మొత్తం తెలుగు ప్రజలందరూ అందరూ ఇప్పుడు ఉండరు మెజారిటీ అన్నా నేను ఏమో రేపు టైం మారచ్చు ఇంకా టైం అది ఓకే రాజకీయాల్లో ఒక సంఘటన 6 నెలలు ఉందిగా 6 నెలల సహవాసంలో వారు వీరవుతారు వీరు వారవుతారు నేను దాన్ని బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు నేను దాన్ని కాదన్నా రాజకీయాల్లో టుడే ఇస్ నాట్ టుమారో అంతే నేను ఒప్పుకుంటా టుడే ఇస్ నాట్ టుమారో బట్ ఈ పూట ఇప్పుడు మనం ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఈ సందర్భంలో ఈ క్షణంలో కానీ పరిపూర్ణానందగా ఈ క్షణమే ఆలోచించేవాడైతే అది మామూలుగా ఏదో మామూలు మనిషి నేను కొంత దీర్ఘకాలంగా ఏం జరుగుతుంది ఎలా ఉంటే బాగుంటుంది ఎలా అవుతుంది అనేటువంటి ఆ మాత్రం యాంటిసిపేట్ చేయగలిగేది ఏదో భగవంతుడు కొద్దిగా ఇచ్చాడు ఆ దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను అన్నీ చెక్కబడతాయి అంటే నేను ఎందుకు అడిగానంటే ఈ మాట బీజేపీ మీద ఇంత వ్యతిరేకత ఏర్పడుతున్న ఈ తరుణంలో ఏరు కోరి బీజేపీ దిగాను అంటే మరి మీరు అర్థం చేసుకోండి అంటే నాలో ఏం ఉండాలి అప్పుడు ఏం ఉండాలని కాదు ఇంత అమాయకత్వం అని కాదు ఒక పార్టీ అంటే రాజకీయం గురించి అవగాహన లేదు అసెస్మెంట్ లేదు అందుకనే వెళ్ళిపోయి అట్లా పూర్తిగా దూకేసేయని చెప్పి ఏదో కాషాయం అనే ఒకే ఒక పిచ్చి నమ్మకంతో వెళ్ళి దూకాను అంటే నా నమ్మకం నిజమవుతుంది అనేది నేను నమ్ముతున్నాను ఓకే నా నమ్మకం నిజం అవుతుందా కాదా అనేది మీరు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చేయండి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కాలానికి వదిలేస్తాం కాంగ్రెస్ నేతలు పొన్నాల వాళ్ళు మీకు ప్రశ్న ఉంది అతనికి దయాకరు మిత్రులు రాధాకృష్ణ గారికి వస్తుంది ఓపెన్ హార్ట్ విత్ సార్ నేను రాధాకృష్ణ గారితో మాట్లాడుతున్న పరిపూర్ణానంద స్వామి గారికి ఏబిఎన్ వీక్షకులకు నా నమస్కారం నా ప్రశ్న నా ఆలోచన భగవంతుడు సర్వాంతర్యామి అని ఇందు గరడందు లేడని చదువుకున్నట్టుగా అర్థం చేసుకున్నట్టుగా నా చిన్నప్పటి నుంచి భావిస్తాం ఆధ్యాత్మిక చింతన కలిగించాల్సిన వాళ్ళు ఒక వర్గానికి ఒక రాజకీయ పార్టీకి దీన్ని అంటగట్టడం దాని ద్వారా లబ్ధి పొందడం ఇది భగవంతుని కించపరిచినట్టు కాదా అని ప్రశ్నిస్తుంది స్వామి పరిపూర్ణానంద గారు రాజకీయ ప్రవేశం చేయడాన్ని వ్యక్తిగతంగా నేను స్వాగతిస్తాను ఎందుకంటే మాకు కూడా పరిచయం ఉన్న ఆధ్యాత్మిక గురువు గతంలో మీరు అంబేద్కర్ విగ్రహాల దగ్గరికి దళితుల దగ్గరికి అంతా కూడా ఒక సెక్యులర్ భావజాలంతో హిందూ ధర్మ అనేది అందరికీ సంబంధించింది కాబట్టి అందరినీ సమానంగా చూడాలని మీరు చేసిన ప్రయత్నం కూడా 2 రాష్ట్రాల్లో కూడా ప్రజలు స్వాగతించింది కానీ బీజేపీ హిందూ ధర్మాన్ని కాపాడట్లేదు సెక్యులరిజాన్ని దెబ్బకొడుతున్న పార్టీలో మీరు జాయిన్ అవడమే నాకు కొంత ఆక్షేపణీయంగా ఉంది అసలే మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఈరోజు ప్రచారం ఉన్నది కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మిమ్మల్ని స్వయంగా అరెస్ట్ చేసింది నాకు తెలిసి సన్యాసిని ఒక ఒక మంచి ఆధ్యాత్మిక గురువుని లేదంటే సర్వసంగ పరిత్యాగిని ఒక సామాజిక ఉద్యమకారుడు కూడా అనొచ్చు అలాంటి వాళ్ళను గృహ నిర్బంధం చేసి ఒక అవమానం జరిగింది ఒకవైపు ఎంఐఎంతో కలుస్తున్న టీఆర్ఎస్ను ఇంకొక వైపు టీఆర్ఎస్తో కలుస్తున్న బీజేపీని ఎట్లా మీరు రక్షించి ఈ రాష్ట్రంలో రాజ్యం తీయగలుగుతారో చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇవి ఎంఐఎం టీఆర్ఎస్ బీజేపీ ఒకతాను ముక్కలే మరి కేసీఆర్ మిమ్మల్ని ముఖ్యమంత్రి కానిస్తాడా చాలా మంచి ప్రశ్న ఫస్ట్ పొన్నాల లక్ష్మణయ్య గారు స్వామీజీలు ఇందులో రావడం అనేదాన్ని నేను అంగీకరించను అని వారు చాలా స్పష్టంగా చెప్పారు అలాంటప్పుడు అసెంబ్లీ ఎదురుగుండా రామానంద తీర్థ గారి విగ్రహం ఉంది దానికి కాంగ్రెస్ నాయకులు వెళ్ళి పూలు సమర్పిస్తారు ముందు ఆ విగ్రహం తప్పించేయాలి వాళ్ళు నిజంగా అలా అయితే ఆయన చెప్పిన మాటకి ఒక ఆయన స్వామీజీ అయితే ఆయనకి విగ్రహం పెట్టి ఆయన ఎంపీగా ఉన్నారు ఆయనకి పుష్పాలు వేసి గౌరవిస్తుంది ఇదే పార్టీ అరే ఇప్పుడు ఇంకో స్వామీజీ వస్తున్నారని అంటే ఆ స్వామీజీ వల్ల చాలా సంస్కరణలు వచ్చాయి నమ్మింది ఆ పార్టీ ఎగ్జాక్ట్లీ सी అప్పుడు ఆ సమయం ఎప్పటిది స్వాతంత్రం వచ్చిన కొత్త ఆ సాములు ఒక మతానికో ఒక ప్రాంతానికో పరిమితమైన వాళ్ళు కాదు ఇప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఒక పర్టిక్యులర్ మతానికి మాత్రమే పరిమితమైన పార్టీగా అదే మీరు వినండి పార్టీగా ప్రజల దృష్టిలో ఉంది కానీ అది లేదు అందరి దృష్టిలో లేదు అందరి దృష్టి కాదు ఈ ఈ ఈ పార్టీ మాది కాదు అని చెప్పి దాదాపు 25 నుంచి 30% మంది దేశ జనాభా నిష్కర్షగా చెప్పే పరిస్థితి తెచ్చుకున్నారు సరే ఒక్క మాట అబ్దుల్ కలాం గారిని ఏ మతస్థుడని చెప్పి ప్రెసిడెంట్ ని చేసింది బీజేపీ ఇప్పుడు నేను చెప్తాను ఆయన ముస్లిం గానే చూస్తుంటే కలాం గారు ప్రెసిడెంట్ అయ్యింది ఎప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే మోడీ గారి టైంలో కాదు కాదండి ఇప్పుడు కేరళలో ఒక క్రిస్టియన్ ఉంటే వారిని తీసుకెళ్లి వారు రాజ్యసభ ఇచ్చి కూర్చోబెట్టారు క్రిస్టియన్ అని చెప్పి అక్కడ ఎక్కువ వాళ్ళే ఉంటారు గనక మీకు అవసరం తప్పదు గనక అదే మీరు అన్నిటికీ లాగంటే ఏంటండి లేకపోతే ఏమంది ఇప్పుడు మీకు సడన్ గా మీరు అలా ఓ క్రిస్టియన్ కి ఇచ్చారంటే అక్కడ వాళ్ళే ఉంటారు మీరు ఇవ్వాలంటారు అక్కడ ఇప్పుడు పోని హిందూగా మతం మార్చేసి వీళ్ళు బలవంతంగా నువ్వు హిందూగా మారు చెల్లుబాటు అవదలేదు అది మరి మీకు ఏంటంటే అక్కడ చెల్లుబాటు కాదు మీకు ఇలా కుదిరితే గుడ్డుని సగం కోసేసి పొదగడానికి సగం తినడానికి సగం అంటే కుదరదు నేను అలాగే చెప్తాను మీరు పూర్తిగా చేసేయండి తినేయండి లేదా పూర్తిగా పొదగండి మీరు సరే ఇప్పుడు కొత్తగా వచ్చారు కనుక ఇవన్నీ అవగాహన ఉందో లేదో తెలియదు వీళ్ళు చెప్పేస్తాను ఉత్తరప్రదేశ్ చెప్పండి ఇప్పుడు ఆ స్వామీజీని రామానంద తీర్థ గారిని చాలా గౌరవిస్తున్నారు అలాగే ఆదిత్యనాథ్ యోగి అయినప్పుడు కూడా వీళ్ళెవరూ రెసిస్ట్ చేయలేదు తిట్టలేదు ఇప్పుడు పొన్నా లక్ష్మి గారు ఇప్పుడు వస్తున్నారు కానీ అప్పుడేమనలేదు ఓ ఒక సన్యాసి వచ్చారు చాలా మంచి ఇదిగా వైబ్రెంట్గా ఉందని అన్నారు ఈయన కాదు మామూలుగా బయట ఎందుకు అందరు అన్నారు ఛానళ్ళు కూడా బాగా ఎత్తాయి ఆదిత్యనాథ్ యోగి ఇప్పుడు ముఖ్యమంత్రి అని ఏ ఛానల్ తిట్టలేదుగా ఆదిత్యనాథ్ యోగి ఏంటి ఆయన ముఖ్యమంత్రి అని ఏ ఛానల్ తిట్టలేదు అందరూ ఆదిత్యనాథ్ యోగిని ముఖ్యమంత్రిని చేశారని గౌరవంగానే మాట్లాడారు అది వాస్తవం అంతే సో అలాగనే గౌరవాన్ని ఇప్పుడు నేను ముఖ్యమంత్రి కాదా ఇప్పుడు వారు అడిగినట్టు అసలు నాలో ఏమీ లేదు ఈ స్పెక్యులేషన్స్ బయట బాగా వెళ్ళాయి అంటే బహుశా అభిమానంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఏమో స్వామీజీ అలా అయితే బాగుంటుందని వాళ్ళు అనుకోవడం తప్పు కాదు నేను వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమిత్ షా గారికి బాబు నాకు పదవి లేకపోతే ఇంకొకటి కాదు పదవిని నేను అలంకారంగా చూడను అలంకారం ఎప్పుడవుతుందంటే వాడికి దాంట్లో ఏదో కావాలనేటువంటి ఫీలింగ్స్ ఉంటే అలంకారం నాకు అది బాధ్యత నాకు అది లేకపోయినా నా పని నేను చేస్తాను ముందు నేను పని చేయనివ్వండి అన్నాను అలానే అద్దంకి దయాకర్ గారు భారతీయ జనతా పార్టీ అని 3 ప్రశ్నలు వేశారు మంచి ప్రశ్నలు అవును స్వామీజీగా ఉన్నప్పుడు మీరు పార్టీలో రాకముందు మీరు అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళినా దళిత వాడలకు వెళ్ళినా మీరు ఒక సామాజికమైనటువంటి ఒక మంచి కార్యులుగా ఆయన నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు కూడా ఆయన నన్ను బాగా అప్రిషియేట్ చేశారు మీ దగ్గర ఒక మంచి ఇది ఉంది స్ఫూర్తి ఉందని ఆ స్ఫూర్తి ఇప్పుడేం కొరవడలేదు నేను అదే స్ఫూర్తిని లోపల పెట్టుకున్నాను ఇప్పుడు కూడా నిజంగా నాకు ఎవరు డబ్బు ఇచ్చినా నేను వెళ్ళి దళిత వాడలకు వెళ్తున్నాను ఆ డబ్బు అక్కడ ఖర్చు పెట్టి వాళ్ళతో స్పెండ్ చేస్తున్నాను రేపు ఎప్పుడైనా సరే నేను ప్రభుత్వం మీద ఆధారపడను పార్టీ మీద ఆధారపడి నేను డబ్బులు తెచ్చుకుని నా జీవితం గడుపుకోవాలి నేను అనుకోను నాకు అన్నం పెట్టే తల్లి ఉంది నాకు బట్ట కావాలంటే బట్ట ఇచ్చే తండ్రి ఉన్నాడు నాకేమి ఇబ్బంది లేదు ఇంకా తగ్గితే నేను మిమ్మల్ని అడుగుతాను నాకేం మీరు బెటరా మీ ఇంటికి వస్తాను నేను నాకు అన్నం పెట్టండి ఒక పూట అంటే పెడతారు నేను దేని మీద ఆధారపడతాను అదే చెప్తున్నాను మీకు పెడతాం ఇంటికి వస్తే మీకు పెడతాం మీరు ఎంజాయ్ చేస్తారు కాబట్టి నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకు డబ్బు అనే దాన్ని నాకొద్దు నాకు డబ్బుతోటి గడవాల్సిన పని లేదు వాస్తవం చెప్తున్నాను నేను ఏదున్నా అక్కడికి వెళ్ళి చేయాలనుకునేటువంటి వ్యక్తిత్వంతో ఉన్నాను నెంబర్ 2 వారు అడిగింది టీఆర్ఎస్ ఎంఐఎం బీజేపీ 3 ముక్కలు ఒకటే తానులో నుంచి వచ్చాయి నేను పై వాళ్ళతో మాట్లాడినప్పుడు నిష్కల్మషంగా మాట్లాడి ఏమండి మనం ఒంటరిగా వెళుతున్నామా ఎందుకంటే మీరు నాకు క్లారిటీ ఇవ్వాలి నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత అంటే వాళ్ళు అన్నది ఒకటే మాట చెప్పారు మనము ఈ ఎలక్షన్స్లో ఎవరి దయాదాక్షిణ్యాలతోటి వెళ్ళట్లేదు ఏ రకంగానూ అంటగాగి వెళ్ళట్లేదు స్వతంత్రంగా బీజేపీ వెళుతుంది ఇప్పుడు ఆ బీజేపీ తోటి రేపు ఎవరైనా విభేదించి వాళ్ళు మిగతా పార్టీల నుంచి వచ్చి కలిశారనుకోండి మన సిద్ధాంతాలనమ్మో సూత్రాలనమ్మో వాళ్ళని మన పార్టీలోకి చేర్చుకుంటాం తప్ప మనం ఏమి టీఆర్ఎస్తో ఏమాత్రము పోతులు లేవు ఏమాత్రం అండర్స్టాండింగ్స్ లేవు మనం ఒంటరిగానే వెళుతున్నాము ఎన్నికల వరకు ఒంటరిగానే పొత్తు పెట్టుకుంటే కేసీఆర్ పిచ్చాడా మీతో పొత్తు పెట్టుకోవడానికి అవసరం లేదు ఆయనకు అవసరం లేదు వీళ్ళకి అంతకంటే అవసరం లేదు మీకు ఉంటుంది వాళ్ళకి అవసరం లేదు నేను చెప్తున్నాను అరే మిషన్ 70 అని మేము వెళ్తుంటే मन आशल मन एक्डो ऊरेगुच्छू रातल अने पाइंट मैं आ रातनी एवर निर्णय మీ భాషలో చెప్పాలంటే విధాత కాదు ప్రజలు అదే ప్రజల ద్వారా విధాత యా ప్రజల ద్వారా విధాత ఆ ప్రజలు ఏ రకంగా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో ఆహ్వానిస్తారు స్వాగతిస్తారు సో 30 రోజుల్లో కమాల్ చేసేస్తారు కమలం వస్తుంది కమాల్ కాదు అదే మై చేసేసి 30 రోజుల్లో కమలం వస్తుంది కమలం వికసిస్తుంది కమలం ఉంది వికసింప చేస్తారు పక్కా నాకు నమ్మకం ఉంది రాధాకృష్ణ గారు ఎందుకంటే నన్ను నేను నమ్ముతున్న వాడిని నేను దేనైనా నమ్మగలను నా మీదే నాకు నమ్మకం లేకపోతే నమ్మకం వేరు విశ్వాసం అతి విశ్వాసం ఒకటి నమ్మకం భ్రమ ఒకటి ఇట్లో రెండో దాని వైపు ఉంటున్నారేమో మీరు నాకు డౌట్ ఓకే నేను భ్రమగా ఉంటే నా భ్రమ తొలగిపోతుంది 11వ తేదీ డిసెంబర్ ఓకే నేను నమ్మకంతో ఉన్నాను అనుకోండి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది ఇది తెలంగాణలో అంటే నాకు ఎవ్వర్ని మీరు చూడండి నేను ఎవ్వర్ని ద్వేషించను ఎవ్వర్ని వ్యక్తిగతంగా నేను దూషణలు కల ఎందుకంటే నాకు నేను ఒకటే నమ్మాను నాకు వీళ్ళందరూ నా మానవ జాతి దేశంలోనే బీజేపీ గెలుస్తుందా లేదనే సందేహాలు వ్యక్తం అవుతున్న ఈ తరుణంలో రేపు మధ్యప్రదేశ్ వస్తుంది అవును మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ వస్తుంది రాజస్థాన్ కూడా రాబోతుంది నేను మొన్న అడిగాను ఏంటి ఇలా అంటున్నారు బయట అంటే ఇదిగో మా దగ్గర ఈ రిపోర్ట్లు నేను అమిత్ షా గారు కాదు వేరే దాంట్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు చెప్పారు బానే ఉంది బయట బానే నెగటివ్ గా ఉన్నాయి బానే ఉంది వచ్చే అవకాశాలు బాగా మెండుగా ఉన్నాయి మిజోరాం కూడా 50-50 ఛాన్సెస్ బాగున్నాయి ఇంకా బీజేపీకే బాగుంది అంటున్నారు ఇట్స్ ఏ క్రిస్టియన్ స్టేట్ మీరు ఇందాక అన్నారే మీరు ఒక మతానికి పరిమితమని క్రిస్టియన్ స్టేట్ అది నేను చెప్తా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏంటంటే సెంటర్లో ఎవరు పవర్లో ఉంటే వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తారు ఎందుకంటే సెంటర్ నుంచి వచ్చే డబ్బులు తప్ప వాళ్ళకి ఏ ఆదాయం ఉండదు దీన్ని బట్టి చూస్తే మతాలు ఏం లేవు అక్కడ వాళ్ళ అభివృద్ధినే కోరుకుంటుందండి అభివృద్ధి సంగతి దేవుడు అరుగు అభివృద్ధి కాదు బేసిక్ నీడ్స్ అనుకుందాం బేసిక్ నీడ్స్ దానికంటే గొప్ప మతం ఏమన్నా ఉందా అదే కదా మతం నాకు తిండి కడుపు నిండి వెళ్తే అంతకంటే అది పెట్టినోడే దేవుడు దేవుడు అంటే అన్నం పెట్టేటోడు గొడ్డలు ఇచ్చేటోడు బాగా చూసేటోడు సో ఖచ్చితంగా మతాలు అనేటువంటివి కొంతవరకు ఆ మతము పరిధి ఉంటుంది రాధాకృష్ణ గారు నేను ఒక సాధువును కదా నిజంగా చెప్తున్నాను హిందూగా ఆలోచన నా పక్కన ట్రైన్లోనో ఫ్లైట్లోనో ఒక ముస్లిమో క్రిస్టియనో కడుపు నొప్పి అని బాధపడితే నేను మానవుడిగా స్పందించాల్సిన బాధ్యత నాకు ఉంది ఆ మానవత్వం ఎప్పుడు పోదు అది మర్చిపోవద్దు భారతదేశంలో ముస్లిమ్స్ ఉండనివ్వండి క్రిస్టియన్స్ ఉండనివ్వండి హిందువులు ఉండనివ్వండి పోదు ఎప్పటికీ పోదు అది మనం దాన్ని మర్చిపోతా ఆ బేసిక్ మానవత్వము అనేటువంటిది ఎప్పటికీ పోదు అది ఉంటే అసలు గొడవ లేదు కదా ఉంది నేను నమ్ముతున్నాను అదే అది ఉంటే సరే మీరు మీరు మిగతా అన్ని పక్కన పెట్టండి పరిపూర్ణానందన్ అయితే మీరైతే నేను వ్యక్తిగా మిమ్మల్ని ఆక్షేపించట్లేదు నేను సరే పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఒక 1 year చూడండి మీరు ఇప్పుడు మతమౌఢ్యం తలకెక్కి మీరు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి నేను అలా అంతే సరే నన్ను అలాగే స్వీకరించండి అంతే అలాంటి వ్యక్తి పార్టీలోకి వెళితే మంచి జరగవచ్చని కూడా మీరు అనుకోవచ్చుగా అంటే అలాంటి వ్యక్తిత్వాలు ఉండాలని కోరుకోండి మీరు నేను అనేది ఏంటంటే మంచి జరగడానికి మీ పైన ఉన్న వాళ్ళు వేరు కదా మీ పైన ఉన్న వాళ్ళు అలాగా మీరు ఏం అనుకోక్కర్లేదు పైన క్రింద ఏదైనా సరే మీరు నన్ను నమ్మండి అంతేనా మీరే పైకి వెళ్ళిపోతారా అలా అని కాదు పైకి వెళ్ళిపోవడం ఏమండి నాకు ఇంకొద్ది వయసు ఉంది నేను అనేది ఆ పైకి కాదు ఢిల్లీకి ఢిల్లీకి తీసుకెళ్తారు వాళ్ళు నన్ను తీసుకెళ్తారు వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు ఎందుకంటే నా దగ్గర భాష ఉంది నేను అన్ని ప్రాంతాలు తిరగగలను ఖచ్చితంగా మీరు ఒకటి విష్ చేయండి మా తెలుగు ప్రాంతం నుంచి ఒక సన్యాసి ఒక మంచి చరిత్ర సృష్టించాలి అని మీరు ఎందుకు అలా కోరుకోకూడదు ఎందుకు అందరూ నెగిటివ్ అనుకోవాలి మీరందరూ మీరు అనట్లేదు మిమ్మల్ని అనట్లేదు నేను ఓపెన్ హార్ట్ ద్వారా అందరికీ ఉన్నాను అప్పీల్ చేసుకుంటున్నారు అప్పీల్ చేస్తున్నాను మీరందరూ నన్ను మంచిగా విష్ చేయండి అరే ఒక సన్యాసి ఇంతవరకు ఇలాగ ఎక్కడ ఏ అవినీతికో ఇంకో దాని అక్రమాలకో పాల్పడకుండా నిస్వార్థంగా చేశాడు ఈయనలాంటి వాళ్ళు వస్తే సమాజానికి ఒక మంచి జరగవచ్చు అని నిజంగా నేను అప్పీల్ చేస్తున్నా ఓకే చూద్దాం ఎందుకంటే అవకాశం ఇవ్వండి ఆయన అందరికి అవకాశం ఇస్తున్నారు మీ గురించి కాదు ఇప్పుడు పార్లమెంట్లో బోళ్ళంతమంది ఉన్నారు ఈ సన్యాసులు ఓకే ఉన్నారు కానీ వాళ్ళు ఇస్తున్న ప్రకటనలు చేస్తున్న కామెంట్స్ వ్యాఖ్యలు ఇవన్నీ కంపరం పుట్టిస్తుంటాయి ఒకసారి. పోండి ఒక సన్యాసిని మీరు పంపండి. నో నిజంగా చెప్తున్నాను నేను ఓపెన్ గా కంపరం పుట్టిస్తూ ఉంటాయి. ఎందుకంటే అంత రెచ్చగొట్టే తరహా ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది మతమౌఢ్యంతో కూడిన ప్రకటనలు చేస్తూ ఉంటారు. దానివల్ల ఫిక్షన్ పెరుగుతుంది. నేను అనేది రాధాకృష్ణ గారు నిజమే, మీరు అంటున్నది కరెక్టే. కానీ ఆ సన్యాసులు నరికేస్తాం అందరినీ, చంపేస్తాము, లేకపోతే పాతి పెట్టేస్తాము అని ఎప్పుడు మాట్లాడలే. వాళ్ళు గోవుల గురించి వస్తే మాట్లాడారు, ధర్మం గురించి వస్తే మాట్లాడారు తప్ప మహమ్మదీలను నరికి పారేస్తాము, క్రైస్తవుల్ని చంపి పారేస్తాము, పాతి పెడతాము ఎప్పుడు అనలేదు. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే ఓవైసీ గారు ఓపెన్ గా ఒక ఏంటి తప్పుపడతా 100% చెప్పాలి. ఓవైసీ కూడా చండాలంగా మాట్లాడతాడు, చండాలం కాదండి నరమేధం, అది 100 కోట్లు నరుగుతారంటే ఏంటి. ఓవైసీ కూడా అట్లాగే వాళ్ళ అన్నయ్య అలా ఎప్పుడు మాట్లాడలేదు. ఈయన ఏంటి ఏకంగా 100 కోట్ల మంది నరికి అవతలు పాడేస్తానని చెప్తున్నా. ఆ మాట ఎప్పుడైనా సన్యాసులు అన్నారా? ఇండైరెక్ట్ అలా చేసేసారు, గోవధ చేసేవాళ్ళు అని చెప్పి కొంతమందిని చంపేశారు కదా. ఎక్కడ అది వాళ్ళు ఎక్కడ దిగారు సార్? అది వీళ్ళ వాళ్ళు అది ఆ వివాదం తెలియదు, ఇంకా అది వెళ్తుంటే చాలా ఉంటాయి. అది కాదు. సో అటువంటివి మనం వాటిని తీసుకెళ్లి సన్యాసులు అలా అన్నారనేటువంటిది అనక్కర్లేదు. వాళ్ళు వాళ్ళ కల్చర్ మీద వాళ్ళకున్న అభిమానమో ఒక కాంక్షనో దాని మీద వాళ్ళు రిఫ్లెక్ట్ అవుతారు. ఇప్పుడు అదే చెబుతున్నా, యాక్షన్కి రియాక్షన్ ఉంటుందండి, అంతే, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు అట్లా మాట్లాడకూడదు, వాళ్ళు అట్లా మాట్లాడకూడదు, ఇద్దరు కూడా ఏ మతాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నా కానీ. ఏమంటే ఇప్పుడు శబరిమలలో ఆడవాళ్ళు వెళ్ళిపోవచ్చు అని సుప్రీంకోర్టు ఇచ్చిందండి. మేమందరం బాధపడుతున్నామండి, తీవ్రంగా బాధపడుతున్నాం. ఎందుకని? ఆడవాళ్ళు వెళ్ళడాన్ని ఖండించి కాదు, ఆడవాళ్ళు అందరూ వెళ్తున్నారు శబరిమలకి. అరే మేము వెళ్ళకూడదు, మా సిద్ధాంతం ఇది, మా ధర్మం ఇది, మా పద్ధతి ఇది అని ఆడవాళ్ళు బయటకు వచ్చి మొత్తుకుంటుంటే వెళ్ళకూడదని సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చిందని అంటే మేము ఏం చెప్పుకోవాలండి? ఇలాంటివి మా మీద జరుగుతుంటే ఎవరి మీద జరుగుతున్నాయి? హిందుత్వం మీద, హిందూ దేవాలయం మీద. ఇప్పుడు ఇది కూడా దక్షిణాదిన పార్టీని విస్తరింపజేసుకునే ఒక వ్యూహంలో భాగమని నేను నా బోటలు నమ్ముతున్నారు. అయినా మీకు పర్లేదులేండి, సిపిఎం వాళ్ళు ఉన్నంత వరకు మీకు సేఫ్. మీరు వాళ్ళు మిమ్మల్ని పెంచుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఖాళీ అయిపోతే మేము కూడా న్యూట్రల్ అవుతామంటారు, అంతే కదా. వాళ్ళు ఇప్పుడు ఏమో కేరళలో ఖాళీ అయిపోతారు. ఇది వరకు ఎప్పుడు చూసినా నాకు కమిషన్లు నేను ఇదే ప్రశ్న చేసేవాడిని, బీజేపీకి రోకనా అనేవాళ్ళు. జనం ఎందుకన్నారు? కేం రోకనా అన్నారు. వీళ్ళకి ఎందుకు రోకనా? అదేదో చెప్పాల్సింది చెప్పి కూర్చున్న దానికి. సో అట్లా వీళ్ళు రోకనా అంటే వాళ్ళు పాకనా అంటున్నారు కదా. పాకనా కాదు, పరిగెత్తాక వచ్చారు. ఇప్పుడు సిపిఐ నారాయణగూడ నుంచి కూడా మీకు చిన్న ప్రశ్న. పరిపూర్ణానంద స్వామి గారికి నమస్కారం. మీరు ఆర్కేతో చర్చల్లో ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఒక 2 ప్రశ్నలు మిమ్మల్ని అడగదలుచుకున్నాను. మనందరం ఒకసారి విజయవాడ కలుసుకున్నాం, మంచిగానే మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఆధ్యాత్మిక నుంచి రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ రాజకీయాలు చురుకైన పాత్ర వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆధ్యాత్మిక నుంచి విసుగొచ్చి రాజకీయాలకు వచ్చారా, లేకపోతే రాజకీయాల నుంచి ఈ దేశాన్ని ఉద్ధరించడానికి ఉపయోగపడి ఏర్పాటు చేద్దాం అనుకున్నారా? ఒకటి. రెండవది, మీరు రాజకీయాలకు వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థ పైన, పార్లమెంటరీ వ్యవస్థ పైన నమ్మకం ఉండాల్సిందే, దానికి వీలు కాదు. మరి నిన్న కాక మొన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, ఆడవాళ్ళకి సమాన హక్కు ఉండాలి శబరిమలలో ప్రవేశించేందుకు చెప్పేసి. సుప్రీంకోర్టు మీరు తిరస్కరిస్తున్నారా అంటే రాజ్యాంగ వ్యవస్థను తిరస్కరిస్తున్నారా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఆడవాళ్ళకి హక్కు ఉండాలా లేదా? సుప్రీంకోర్టుకు మీరు గౌరవిస్తారా లేదా? ఇక్కడ మంచి ప్రశ్న వేశారు. ఆధ్యాత్మికంలో విసుగు చెంది రాజకీయానికి వచ్చారని అది వారే నాకు చెప్పాలి. ఏంటంటే అగ్నివేశ్ స్వామీజీ ఉన్నారు. అవును, వారు పూర్తిగా కమ్యూనిస్టు పార్టీకి తిరుగుతున్నారు. ఆయన ఆర్య సమాజిస్టు. అవును, ఆయన ఆధ్యాత్మికం అంటే విరక్తి చెంది కమ్యూనిస్టులు వాళ్ళతో తిరుగుతున్నారా? వీళ్ళు ఆయన వేసుకుని తిరుగుతున్నారా? అది భావజాలం. అది ఇదేమిటండి, నేను చేస్తేనేమో ఆయన చెప్పాను. నేను అదే అంటున్నప్పుడు మీ భావజాలాన్ని మొత్తం సమాజం అంగీకరించాలని లేదు, అదే నేను అంటున్నాను. ఇప్పుడు వారు అడిగిన తప్పు కానీ అక్కడ అగ్నివేశ్ ఉన్నప్పుడు నన్ను ప్రశ్నించకూడదు కదా. ఓకే, మీరు ఆయన చెప్పండి ఎదురు సమాధానం. అదే ఎదురు చెప్పట్లే. స్వామీజీలు విరక్తి చెంది రారు రాజకీయాలకు, ఎందుకంటే విరక్తి చెందే సన్యాసం తీసుకుంటారు. మళ్ళీ అందులో విరక్తి అంటే ఇంకోటి చచ్చిపోవడమే. ఇంకెక్కి ఇప్పుడు అన్నింటిలో విరక్తి చెంది సన్యాసానికి వెళ్ళి అక్కడ కూడా విరక్తి చేసేసుకోండి, చచ్చిపోవాలి. వ్యామోహం చెంది కాదు, వ్యామోహం కాదు, వైరాగ్యము కాదు, కొన్ని ప్రేరణ లోపల. ఆ ప్రేరణ వ్యామోహం అంటే ఏదన్నా ఒక పదవో ఒక కాంక్ష ఉంటే వ్యామోహం. నేనైతే ఇప్పటికీ చెప్తున్నాను, నా హార్ట్ ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన నా లోపల ఉండే గుండె చెప్పుడు అదే. నాకు పదవితోటి లేకపోతే ఈ అలంకారప్రాయమైనటువంటి విషయాల కోసరం రాలేదు. రెండే దేశం ధర్మం ఈ రెండిటి కోసరం వస్తున్నాను. అది జరిగితే దాంట్లో జరుగుతుంది, లేదనుకోండి ఇందులో కాలేదనుకోండి. నేనేమి దీంట్లో పెట్టుబడి పెట్టట్లేదు, వ్యాపారం చేయట్లేదు, మళ్ళీ లాభం ఆశించడానికి వస్తున్నా వ్యక్తిగా వస్తున్నా. ఇదే వ్యక్తిగా మళ్ళీ ఋషికేశ్కి వెళ్తే హాయిగా తపస్సు చేసుకుంటాను, అంతే ఫినిష్. నా ప్రయత్నం అయితే చేయనివ్వండి. సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు జల్లికట్టు ఆడినప్పుడు తమిళనాడులో అదొక క్రీడ, వాళ్ళు గ్రామీణ క్రీడగా దాన్ని మళ్ళీ కల్చర్గా మార్చుకున్నారు. దాని మీద సుప్రీంకోర్టు చాలా గట్టిగా పెట్టింది, అవును, యానిమల్ ప్రొటెక్షన్ మీద. అరే చెన్నైలో ఆడని వాళ్ళు ఎవరు, హీరోలు ఎవరు ఆడరు, అవును, వాళ్ళందరూ వెళ్ళి దాంట్లో పాల్గొన్నారు, అవును, నాయకులు ఆడరు వాళ్ళందరూ పాల్గొన్నారు. ఆడనోళ్ళు వెళ్ళి పాల్గొంటే అంత మూమెంట్ వచ్చినప్పుడు ఒక క్రీడ మీద మళ్ళీ సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుంది. అంటే సుప్రీం కాదులేండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి అంటే ఏదైనా ఇస్తే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు, తప్పేం కాదు. ఎన్నో సందర్భాల్లో సుప్రీంకోర్టులో వచ్చినటువంటి విషయాలు. విచిత్రం ఏంటంటే ఆడవాళ్ళు ఏం కోరుకోలే, అది గుడికి వెళ్తాము అని మమ్మల్ని పంపించాలని చెప్పి ఇద్దరు ఆడవాళ్ళు మొన్న వెళ్ళారు కదా, వాళ్ళు వదిలేండి వాళ్ళ సంగతి వదిలేండి, కార్యకర్తలుగా కాదు నేను చెప్పేది. అంటే మామూలు సగటు మహిళ పెద్ద ఆసక్తి ఏం లేదు, ఎందుకంటే ఏదో ఒక ఆచారం నడుపు పద్ధతి అది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే మీకు బలం వచ్చింది. ఇప్పుడు అది కరెక్ట్, మీరు ఇందాక అన్నారు కదా, నేను చెప్తున్నా కదా మీకు బలం వచ్చింది. మీరు ఇప్పుడు దాకా దక్షిణాదిలో మీరు అడుగు పెట్టడానికి చోటు లేకుండా పోయింది, ఇప్పుడు మీరు రెచ్చిపోతున్నారు. లేదే దక్షిణాది మొత్తం నేను తిరిగా, నేను ఇంతకు ముందు తిరగటం వేరు, మీకు కాదండి నేను వ్యక్తిగతంగా. అంటే ఇప్పుడు నుంచి మీరు మీరు మీ వెనకాల భారతీయ జనతా పార్టీనే కనపడుతుంది నాకు. సో భారతీయ జనతా పార్టీకి దక్షిణాదిన చోటు లేదనేది ఒక భావన. భారతీయ జనతాలో నేను ఒక జనతని, మీరు ఒక జనతే, మీరు నన్ను పార్టీగా మాత్రమే చూడకండి, వద్దు చూడండి. సో అందుకని ఏంటంటే భారతీయ జనతా పార్టీ నేను ఎందులో ఉన్నా మీ పరిపూర్ణానందనే, ఇప్పుడు అనుమానం ఏమీ లేదు. సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమా అంటూ మంచి ఊతం దొరికింది ఎవరికి, భారతీయ జనతా పార్టీకి. ఓకే, సో మీరు అలా చూస్తున్నారు, నేనే కాదు. యా పోనీ ఇప్పుడు అలాగైనా లేకపోతే అది అసలు ఇష్యూ. ఇప్పుడు ఇద్దరు పిడివాదం గాళ్లే, మీ పార్టీ వాళ్ళు అక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్న వామపక్షాలు కమ్యూనిస్ట్. ఈ పిడివాదం లేకపోతే అక్కడ అసలు ఫిక్షన్ ఉండదు, అవును, వెళ్ళేవాడు వెళ్తాడు, వెళ్ళినాడు వెళ్ళడం వదిలేసేస్తే అయిపోయేది. లేదు వెళ్ళి తీరాలని. అక్కడ ఇంకోటి కూడా జరిగింది చెప్తా, సుప్రీంకోర్టే కాకుండా కేరళలో ఈ మధ్య ఒకటి జరిగింది. దేవస్వామి బోర్డు, అవును, హిందూ దేవస్వామి బోర్డు అని, అవును, దాంట్లో హిందూ అనే పేరు తీసేసి ఏ మతస్థుడైనా ఇందులో ఉండొచ్చు అని పెట్టారు, అవును. దట్ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్ ది కల్చర్ లాట్. ఇప్పుడు ఏ హిందూ కూడా వెళ్ళి వక్ఫ్ బోర్డులో నేను ఉండాలి, లేకపోతే ఈ క్రిస్టియన్ ప్యానల్స్లో మేము అనుకోకూడదు. నేనేం చెప్తున్నాను, మిమ్మల్ని వాళ్ళు బతికిస్తారు, వాళ్ళు పోనీ మిమ్మల్ని బతికిచ్చి వాళ్ళు బతుకుతున్నారంటే బతకట్లా, వాళ్ళు చేస్తున్నారు అది తెలుసుకోరు వాళ్ళు, అది వేరే విషయం, అది వదిలేద్దాం. ఇప్పుడు డిసెంబర్ 7వ తేదీ ఎలక్షన్, అవును, అదేమో అమావాస్య, కానీ మీకేమో చాలా మంచి ముహూర్తంలాగా కనపడింది. ఎవరికి మంచి ముహూర్తం అది? చిత్తశుద్ధితో ఆట ఆడాలనుకున్న వాడికి ముహూర్తము అదే తనంత తానుగా అది కలిసి వస్తుంది. నాకు అమావాస్య చాలా ఇష్టమైన రోజు, ఎందుకంటే పౌర్ణమి తమిళనాడు వాసనలు కదా అని కాదు, తమిళనాడు వాసన అని ఒకటి. తమిళనాడులో అమావాస్యని ఎందుకు ఇష్టపడతారంటే అమావాస్య లక్ష్మీదేవి పుట్టిందని ఇష్టపడతారు. అదే కాకుండా అమావాస్య నాడు నిజంగా సాధన మంత్రము అనుష్ఠానం అంటే ఇది ఆధ్యాత్మికం అనుకోండి, అది గొడవ మీకు వర్తించదు, మా గొడవ అది. సో ఆ ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళకి అమావాస్య కానీ పూర్ణిమ కానీ, అమావాస్య నాడు వాళ్ళ మనో నియంత్రణకు చేస్తారు, పూర్ణిమ నాడు వాళ్ళ బుద్ధి నియంత్రణకు చేస్తారు. బుద్ధి వికసించి అమావాస్య నాడు మనస్సు అతలాకుతలం కాకుండా సంయమనం అవ్వడానికి, పౌర్ణిమ నాడు బుద్ధి వికసించి ఒక సన్మార్గంలో నడవడానికి. సో ఈ సాధకుడిగా నాకు అమావాస్య చాలా అద్భుతమైంది, పౌర్ణమి మంచి, అందుకని అన్నాను అమావాస్య నాడు ఆడుకుంటాం, పౌర్ణమి నాడు పాడుకుంటామని. సో మీరు ప్రచారం చేయబోయే పార్టీకి మంచి రోజు అనమాట, మంచి ముహూర్తం అనమాట అది. మీరు కేసీఆర్కి ఏం కావాలా అది వాళ్ళు చూసుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళకి అమావాస్య ఏమిటో ఎలా ఉంటుంది కేసీఆర్ ఎవరికైనా చూసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి. నాకైతే అమావాస్య చాలా పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు ఇట్లా ప్రచారం చేసి 4 రోజులు, రేపు పొద్దున ఏం గెలవలేదు అనుకోండి, ఎవరినైనా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకోండి, మళ్ళీ ఈసారి యాక్సెప్ట్ చేస్తాం కాదు, ఈసారి తెలంగాణ బహిష్కరణ చేస్తాడు మిమ్మల్ని పక్క. ఇప్పుడు అలా కాదు, తెలంగాణ చేసిన ఎక్కడికి చేసిన హాయిగా నేను జై శ్రీరామ్ అనుకుంటాం, ఎక్కడైనా వెళ్తాం, నాకేముంది. తర్వాత అక్కడ ఎలక్షన్ వస్తే కనుక ఏపీలో పడతారా? కాదు కాదు, నాకు ఈ నాదేం పోయింది చెప్పండి బహిష్కరిస్తే ఎవరైతే నాది వినాలనుకుంటారో వాళ్ళకి ఏమన్న ఇబ్బంది వస్తే నేను ఎక్కడ ఉంటా అక్కడికి వస్తారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న కేసీఆర్ గారు తిరుపతికి ఎగ్గట్టుకొని వెళ్ళట్లే విజయవాడ వెళ్ళాలంటే ఆయన ఎగ్గట్టుకు వెళ్ళట్లేదు మరి ఇంకే నేను ఎక్కడ ఉంటే నన్ను ఇష్టపడే వాళ్ళు అక్కడికి వస్తారు ఇక్కడ వద్దనుకుంటే ఓకే దట్స్ ఇట్ చూస్తాం నన్ను బహిష్కరించడం అనేటువంటిది జరిగింది కదా భగవంతుడు కొదిలేసాం ఎవర్ని ఎవరు బహిష్కరిస్తారు ఏ రకంగా జరుగుతుందో భగవంతుడు నాకు ఇప్పటికి ఎవ్వరి మీద ఏమీ లేదు లెట్ us వాచ్ ది గేమ్ నన్ను ఆట ఆడనివ్వండి అసలు మీరు ఆటే ఆడొద్దు మిమ్మల్ని కాదు కొంతమంది అసలు మీరు స్వామీజీ స్వామీజీ అదేంటి స్వామీజీ అంటే పనికిరానివాడు కాదు ఉత్తరాది వాళ్ళకేమో అలవాటు అయిపోయింది ఇక్కడ అలవాటు మొదలు పెడతాం అదే చెప్తున్నా ఇక్కడ ఏంటంటే అలవాటు కాలం ఇంకా మొదలు పెడతాం ఇప్పుడు మీతో మొదలవుతుంది ఆట రానివ్వండి నేనే మీరు ఆడుకుంటా అంటే నాదేం పోయిందండి నేనేమన్నా మీరు ఆడుకుంటారు మేము ఆడుకుంటే మీరు ఆడుకుంటారు మేము ఆడుకుంటాం మీతో సుఖంగా ఉండే ప్రాణం కదా ఎందుకు ఈ కష్టాలు తెచ్చుకున్నారు అనేది నా పై అభిమానం నాకు చాలా మందిలో ఉంది అభిమానించే వాళ్ళంటే అదేం ఆషామాషిగా ఉండవు తక్కువ టమారా గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించాలి వాటిలో ముందు మీకు ప్రావీణ్యం రావాలి అంటే రెండు రకాలు ఉంటాయి రాధాకృష్ణ గారు ఒకటి నేను నమ్మిన సిద్ధాంతం సూత్రంతో నేను వెళ్ళడం అది నెరవేరలేకపోతే వెనక్కి తిరిగి రావడం అంతే అది అంత సూక్ష్మంగా చేసుకుంటే పర్వాలేదు కానీ ప్రవచనం చెప్పినంత తేలిగ్గా రాజకీయం అది మాత్రం తెలుసుకోండి నేను అదే చెప్తున్నాను రాధాకృష్ణ గారు నేను ఇప్పటికీ అదే నమ్మి చేస్తున్నాను ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఉండేవారు కాంగ్రెస్లో ఆయన ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు ఆయన ప్రధానమంత్రి కాలేదా అవును 2 టర్మ్స్ ఆయన ప్రధానమంత్రి అయ్యారు అంటే ఏంటి ఆయన ఏమన్నా ఎప్పుడైనా వీళ్ళని వాళ్ళని కలిగి ఈ రాజకీయాలు చేసి ఆయన రాజకీయాలు ఏం చేయలేదే కరెక్ట్ అయిపోయాడు ఆయన కాలం కలిసి వచ్చింది అయిపోయాడు మరి నేను అదే అంటున్నాను సో మీరు కూడా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి నేను అదే మీరు వెంటనే నన్ను అలా దూకేకి ఇప్పుడే వీళ్ళు ఇక్కడ ఇది అంటున్నారని మీరు అన్నారు ఇందాక ఈయన ఇక్కడ చేస్తారు అక్కడ చేస్తారు ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు మీరు సీఎం క్యాండిడేట్ రాష్ట్రానికి ఆయన వేసేసారు నన్ను ఏది ఫిక్స్ చేయకండి ఓకే నేను కూడా ఎవరిని గాయపరచకుండా ఎవరికి హాని కలిగించకుండా నా సాధుత్వం అనేది బేసిక్ నేచర్ అది సో నేను అలాగనే ఉంటూ నా వల్ల అది ఉపయోగపడుతుందంటే రాని చేద్దాం చూద్దాం రాలేదనుకోండి ఐఎమ్ ఈక్వలీ గుడ్ ఎందుకంటే నేనేమి ఇదే రాలేదు మళ్ళీ ఓపెన్ హార్ట్ లో మళ్ళీ మేము భగవద్గీత మీద మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం దీన్ని వదిలేసి అంతే అంతే ఓకే చూద్దాం అయితే మీరు రాజకీయాల్లో కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ ధన్యవాదాలండి.